ఈజ్ ఎ సైన్స్ ఆఫ్ సైకాలజీ. సో ది గీతలో చెప్పిన సైకాలజీ అంతా కూడా ఈ ద్వంద్వాలకి సంబంధించిన సైకాలజీ. ఇదే శ్లోకంలో మీకు ఎన్ని ద్వంద్వాలు కనపడుతున్నాయో చూడండి. సుఖ దుఃఖములు, ప్రియ అప్రియములు, నిందాస్తుతులు, తరువాత శ్లోకంలో మాన అవమానములు, ఈ విధంగా ఈ ద్వంద్వములలో చిక్కుకుని మనం సంసారంలో సతమతమతో ఉంటాము. కాబట్టి ఇక్కడ రహస్యం ఏమంటే సన్యాసం అనగా ద్వంద్వములకు అతీతముగా ఉండుట, దాన్ని సన్యాసము అంటారు. లైక్ జ్ఞేయస్స నిత్య సన్యాసి యోన ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్ ప్రముచ్యతే. అదే మొత్తం శ్లోకం అది. సో ఎవడైతే రాగము ద్వేషము లేకుండా తద్వారా ద్వంద్వములకు అతీతంగా పోతాడో వాడు చాలా తేలికగా ఈ సంసార బంధం నుంచి విముక్తుడైపోతాడు. కాబట్టి మనం ద్వంద్వాల నుంచి బయటపడే ప్రయత్నం చెయ్యాలి. సాధారణంగా జనులు ఎలా ఉంటారంటే మడిల్ హెడెడ్ అంటారు, అంటే చాలా మూర్ఖంగా ఆలోచిస్తారు. అంటే మరి నేను అలా అంటున్నందుకు మీరేమనుకోకండి. ద్వంద్వాలు లేకపోతే ఎలాగా జీవితంలో మరి సుఖ దుఃఖాలు లేకపోతే ఎలాగా అని, అరే గీతలో ఆయన ఏం చెప్తున్నాడో ఆలోచించాలి తప్ప మీ అనుభవం ప్రమాణం అవుతుందా? మీ అనుభవం ఏమిటి? సంసార బంధము, అది ప్రమాణం ఎలా అవుతుంది? కాబట్టి ద్వంద్వములు ఉన్నవి, వీటికి అతీతముగా వెళ్ళుట అది సంభవము, అది ఉపదేశం. మీరు ఆ స్థాయికి మీరు రైజ్ అయ్యి దాన్ని అర్థం చేసుకోవాలి. లేకపోతే అది అర్థం చేసుకోకపోతే, నిన్న మీకు చెప్పాను శ్రీరామకృష్ణుల వారి కథ, డైమండ్ ఇచ్చి వంకాయలు వాడి దగ్గర పట్టుకెళ్తే 2 కేజీలు వంకాయలు ఇస్తా అన్నాడు వాడు, వాడికి అంతే అర్థమైంది ఆ డైమండ్. ఆ లెవెల్లో ఉండకూడదు. యూ హ్యావ్ టు రైజ్ అబౌవ్ ది నార్మల్ మోడ్ ఆఫ్ థింకింగ్. కాబట్టి సుఖ దుఃఖములు అనేవి ద్వంద్వం చూసుకోండి. సుఖ దుఃఖముల గురించి చాలా చెప్పాను, అయినా ఇంకో మాట చెప్తా. సుఖ దుఃఖములు ఎప్పుడు వస్తాయో తెలుసునండి, మీరు ఎప్పుడైతే ఎక్స్పెక్ట్ చేస్తారో అప్పుడే వస్తాయి సుఖ దుఃఖాలు. మీరు ఎక్స్పెక్ట్ చేయకపోతే సుఖ దుఃఖాలు రానే రావు. ఇది ఎలాగంటే ట్రైను కరెక్ట్ టైంకి వచ్చింది సుఖం, లేటుగా వచ్చింది దుఃఖం. ఏ ట్రైను సికింద్రాబాద్కి రోజు 100 ట్రైన్లు వస్తాయి, దాంట్లో సుమారు 90 ట్రైన్లు లేటుగా వస్తాయి, 10 ట్రైన్లు టైంకి వస్తాయి. ఏ ట్రైన్ గురించి మీరు సుఖ దుఃఖాలు అంటే, ఏ ట్రైన్ మీరు ఎక్స్పెక్ట్ చేస్తారో దానికే సుఖ దుఃఖాలు ఉంటాయి, మిగతా ట్రైన్లు అన్నిటికీ ఉండవు. సో ఇప్పుడు నారాయణాద్రిని ఎవరినో రిసీవ్ చేసుకుందుకు మీరు వెళ్ళారనుకోండి, నారాయణాద్రి 7 గంటలకి రావాలి, అది పావుతుక్కో 7 అయ్యేప్పటికీ, బీబీ నగర్ వచ్చి 8:30 అయ్యేప్పటికి సికింద్రాబాద్ వస్తుంది, దాని లెక్కది. కాబట్టి అప్పుడు మీకు దుఃఖము, ఎందుకంటే 7 గంటలకి వెళ్ళి కూర్చుంటారు, అలాగ డిలే అయిపోతుంది దుఃఖము. ఎప్పుడు దుఃఖం వస్తుంది? వెన్ యూ ఎక్స్పెక్ట్ సంథింగ్ దుఃఖం వస్తుంది. రైలు అని నేను ఊరికే దృష్టాంతం చెప్పాను, అన్ని సందర్భాల్లోనూ ట్రైనే అనుకోకండి. జీవితంలో మీరు ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తే అది మీకు సుఖం కానీ దుఃఖం కానీ వస్తుంది. ఏది ఎక్స్పెక్ట్ చేయలేదనుకోండి సుఖ దుఃఖాలు ఉండవు. ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినప్పుడు సుఖమా దుఃఖమా? ఎక్స్పెక్ట్ చేస్తే సుఖమో దుఃఖమో, ఎక్స్పెక్ట్ చేయకపోతే సుఖం లేదు దుఃఖం లేదు. ఇప్పుడు బై ఎలక్షన్స్ అయ్యాయి, నిన్న అయినట్టున్నాయి బై ఎలక్షన్స్, నిన్నో ఈవేళ అయ్యాయి. ఎప్పుడు అయ్యాయా? నిన్న అయ్యాయి. రిజల్ట్స్ వచ్చాయా? ఇంకా రాలేదు. ఎప్పుడో వస్తాయి, ఈవేళ ఆదివారం కదా అధ్యత రావు, రేపు వస్తాయి రిజల్ట్స్. అప్పుడు సుఖము దుఃఖము ఉంటుంది. ఎవరికి ఉంటుంది? ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళకు ఉంటుంది. బై ఎలక్షన్స్ అయ్యాయనే సంగతి కూడా తెలియని వాళ్ళకి సుఖం ఉండదు దుఃఖం ఉండదు. కాబట్టి సుఖ దుఃఖములు అత్యంత సహజములు, అవలా వచ్చేస్తూ ఉంటాయి. వాటిని దేవుడు అలా మన మీద పడేస్తూ ఉంటాడు, గ్రహాలు మన మీద పడేస్తాయి, నక్షత్రాలు మన మీద పడేస్తాయి. ఇదంతా కూడా తెలివి తక్కువ మాట. మీరు ఎక్స్పెక్ట్ చేసినప్పుడే సుఖ దుఃఖాలు అనేవి ఉంటాయి. ఇప్పుడు ఎంసెట్ రిజల్ట్స్ వచ్చాయి, సుఖమా దుఃఖమా మీకు? అబే సుఖం లేదు దుఃఖం లేదు, సుఖం లేదు దుఃఖం లేదు.
అక్కడ బీహార్లో వరదలు వచ్చాయి. సుఖమా దుఃఖమా? సుఖం లేదు, దుఃఖం లేదు. మన ఈవేళ నల్లా పొద్దున్న నీళ్లు రాలేదు, దుఃఖం. కాబట్టి సుఖ దుఃఖ హ్యాపెన్ వెన్ యూ ఎక్స్పెక్ట్ దెమ్. అయితే ఇప్పుడు సుఖ దుఃఖాల నుంచి బయటపడే ఉపాయం ఏమిటో తెలుస్తున్నాండి? యు స్టాప్ ఎక్స్పెక్టింగ్, యు ట్రై, మీకు సుఖ దుఃఖాలు ఉండవు. ఇప్పుడు ఎవరో చూడడానికి వస్తున్నారు, వాడి గురించి మీరు ఏ ఎక్స్పెక్టేషను పెట్టుకోకపోతే ఆ వ్యక్తి యొక్క విజిట్ వల్ల మీకు సుఖం కానీ దుఃఖం కానీ ఉండదు. వెరీ సింపుల్. కాబట్టి జీవితంలో మీరు ప్రపంచం నుంచి ఎవేవో అపేక్షిస్తూ బతుకుతుంటే ఆ ప్రపంచం మిమ్మల్ని ఓసారి నవ్విస్తుంది, ఇంకోసారి ఏడిపిస్తుంది. ఎక్కువసార్లు ఏడిపించి అప్పుడప్పుడు నవ్విస్తూ ఉంటుంది ప్రపంచం. మీరు అపేక్షిస్తే, మీరు ప్రపంచాన్ని నుంచి ఏమీ అపేక్షించకపోతే ఆ ప్రపంచము మిమ్మల్ని నవ్వించలేదు, ఏడిపించలేదు. మీరు ఆ సుఖదుఖములకు అతీతమైన గుణాతీతులుగా మీరు మిగిలి ఉంటారు. ఇది ఒక విషయం, నిన్న చెప్పలేదు నేను, అది వేళ చెప్పారు. ఇక తుల్య ప్రియాప్రియ, ఇక్కడ కూడా మీరు గమనించండి, మళ్ళీ ఇక్కడ కూడా మీరు డైమండ్ పట్టుకెళ్తే 2 కేజీలు వంకాయలు ఇస్తారన్నాడు చూసారా, ఆ రకమైన మడిల్ హెడెడ్ థింకింగ్లో ఆలోచించకూడదు. మీరు ఆ లెవెల్కి రైజ్ అయ్యి మీరు ఆలోచిస్తారంటే నేను చెప్తా, మీరు మామూలు రోడ్డు మీద పోయేవాళ్ళు లెక్క లెవెల్లో మీరు ఆలోచించారనుకోండి, అంటే వేదాంతం యొక్క సారముతో సంబంధం లేకుండా మీరు రొటీన్ థింకింగ్లో మీరు ఆలోచించారనుకోండి, అప్పుడు నేను చెప్పేది మీకు అది విడ్డూరంగా అనిపించవచ్చు. కానీ మీరు లెవెల్కి రైజ్ అయ్యి మీరు ఆలోచించాలి. ప్రియము అప్రియము అవి ఎప్పుడు ఉంటాయో తెలిసినా, మీరు కనుక ఒక వస్తువును చూసి ఇది బ్యూటిఫుల్, ఇది సుందరము అని అన్నారనుకోండి, ఎప్పుడైతే ఒక వస్తువును మీరు బ్యూటిఫుల్ అని అంటారో ఆ క్షణంలోనే ది ఆపోజిట్ గెట్స్ క్రియేటెడ్. అగ్లీ అన్నది ఎప్పుడు క్రియేట్ అవుతుంది? ఈ సృష్టిలో అగ్లీ అనేది ఏది లేదు, సుందరము లేదు, వికారమైనది అగ్లీగా ఉండేది లేదు, రెండూ లేవు. పువ్వులు, గులాబీ పువ్వులు అందమైనవి అని మీరంటే మరో పువ్వులు అందము లేనివి ఉంటాయి. ఇప్పుడు నేను నన్ను మీరు అడగండి, గులాబీ పువ్వులు అందంగా ఉంటాయా అని అడిగారు అనుకోండి, మీరు నేనంటాను అందంగా ఉంటాయా ఏమో, నాకు నేను అలా అనుకోలేదు. అప్పుడు నాకు అందము లేని పువ్వులు అనేవి ఉండవు. కాబట్టి ఏదైనా ఒక వస్తువును చూసిన వెంటనే దిస్ ఈజ్ ఐ లైక్ దిస్ అని మీరు ఎప్పుడైతే అంటారో, ప్రియ అని ఎప్పుడైతే అంటారో, ఇన్ సేయింగ్ సో మీరు యు హవ్ క్రియేటెడ్ ది ఆపోజిట్, దేర్ విల్ బి అప్రియ. ఒకడు అన్నాడు, నాకు మామిడి పండు అంటే చెవి కోసుకుంటాను అన్నాడు. అంటే నేను అన్నాను వెంటనే, చూడండి మామిడి పండు అంటే మీకు చాలా ప్రియమైంది కదా, మీకు సుతరాము అప్రియమైన పండు కూడా ఏదో ఒకటి ఉండి ఉంటుంది అని నేను చెప్పాను. అంటే మీకు ఎలా తెలుసునండి అన్నాడు. నాకు తెలుసు అంతే, నాకు తెలుసు, ఉందండి అన్నాడు. ఏమిటో చెప్పండి అన్న, అరటి పండు అన్నాడు. అది పద్ధతి. మీరు నన్ను అడగండి, మీకు మామిడి పండు అంటే చెవి కోసుకుంటారా కోసుకోను, అరటి పండు అంటే మీకు ఇష్టం తక్కువేమో, అదేమీ లేదు, ఇష్టమే, ఇష్టమని కూడా ఏమీ లేదు, ఆ సందర్భాన్ని బట్టి ఉంటుంది. కాబట్టి యు బికమ్ ఫ్రీ, బికమ్ ఫ్రీ అంతే. ఇప్పుడు నాకు ఫలానా కులం అంటే ఇష్టము అని మీరు పెట్టుకున్నారనుకోండి, వెంటనే యూ క్రియేటెడ్ ది ఆపోజిట్, మీకు ఇష్టం కాని కులం ఇంకొకటి అక్కడ సిద్ధంగా ఉంటుంది. ఫలానా మతం అంటే ఇష్టము, మీకు ఇష్టం కాని మతం పక్కనే ఉంటుంది. ఫలానా వర్గం అంటే ఇష్టము, మీకు ఇష్టం కాని వర్గం పక్కనే ఉంటుంది. మహాత్ములు అలా ఉండరు. మహాత్ములు జగత్తుని ప్రియము అప్రియము అలా విడగొట్టి పెట్టుకోరు. అలా విడగొట్టి మీరు పెట్టుకున్నారనుకోండి, ప్రియం వస్తే పండగ, అప్రియం వస్తే దుఃఖం. అలా ఉండరు మహాత్ములు. మహాత్ములు అన్నింటి ఎడల సమబుద్ధిని కలిగి ఉంటారు. తుల్య ప్రియాప్రియ.
ధీర జ్ఞాని అనేవాడు అలా ఉంటాడు. తుల్య నిందాత్మ సంస్తుతి. సో తనని పొగడుట ఆత్మ సంస్తుతి, తనను తెగడుట తిట్టుట, నింద అంటే తెగడుట, పొగడుట తెగడుట, ఈ రెండింటి ఎడల కూడా మహాత్ములు సమానంగా ఉంటారు. ఇప్పుడు దీంట్లో నింద గురించి తీసుకోండి. సపోజ్ ఎవళ్ళైనా నన్ను నిందించారనుకోండి, నిందిస్తే వాళ్ళు దేనిని నిందించినట్టు, దేనిని నిందించినట్టు అంటే శరీరాన్ని నిందించారా అంటే అది మంచిదే, వాళ్ళు నిందించటం కరెక్టే. నా ఈగో అహంకారాన్ని నిందించారా, అది మంచిదే, అది మంచిదే. ఆత్మను నిందించారా, వారి ఆత్మ నా ఆత్మ ఒక్కటే, ఆత్మను నిందించడం అలా సంభవమే కాదు, ఒకటే ఆత్మ. కాబట్టి ఇక్కడ నిందించేది ఏమున్నది, ఏమీ లేదు. సాధారణంగా మన సమాజంలో మనం చూస్తూ ఉంటాం, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటూ బతికేస్తూ ఉంటారు. ఆఖరికి టీవీలో కూడా ఈ ఛానల్స్, న్యూస్ ఛానల్స్లో వాడు అంటాడు, ఈ తూతూ మైమై చాలా ఎక్కువైపోయింది అని ఎవడో అంటున్నాడు. ఏదైనా చర్చ పెడితే వాడిని వీడు తిడతాడు, వీడు వాడిని తిడతాడు, అంతే. అంత తప్ప ఇంక అక్కడ చర్చ అంటూ ఏమి ఉండదు. ఏ టాపిక్ మీద చర్చ పెట్టినా అంతే, వీడిని వాడు తిట్టడం, వాడు వీడిని తిట్టడం. ఏ టాపిక్ మీద చర్చ పెట్టినా, ఎనీ టాపిక్ తిట్టేయటం. ఇప్పుడు ఉదాహరణకి నరేంద్ర మోడీ గారు ఏదో యోగా బాగా జరిగింది, ఇంటర్నేషనల్ యోగా డే బాగా జరిగింది అంటూ ఆయన ఏదో రేడియోలో ఓ 10 నిమిషాలు ఏదో మాట్లాడారు. ఇంక దాంట్లో తిట్టడానికే ఉంది, ఇంటర్నేషనల్ యోగా డే బాగా జరిగిందంటే తిట్టడానికి ఏముంటుంది దాంట్లో. అయినా కూడా ఇంటర్నేషనల్ యోగా డే గురించి చెప్పాడు తప్ప ఫలానా దాని గురించి మాట్లాడలేదు, కనుక ఆయన ఏదో దాస్తున్నాడు అని మొదలుపెట్టి తిట్టడం ప్రారంభించారు. అప్పుడు ఒకడు అన్నాడు, ఈ తిట్టడం గోల ఎక్కువైపోయింది, తూతూ మైమాయి. తూతూ మైమాయి అంటే తిట్టుకోవడమేనా, అంతేనా, అదేనా మీనింగ్, దాన్ని అదొక ఎక్స్ప్రెషన్, ఇది చాలా ఎక్కువైపోయింది అని. ఇది మీరు గమనించారో లేదో, ఇప్పుడు కొన్ని మనం తెలుసుకోవడం మంచిది. ఇది ఇండియన్ సొసైటీలో ఎక్కువ, మీకు వెస్టర్న్, ముఖ్యంగా అమెరికన్ సొసైటీ, కెనేడియన్ సొసైటీ, అదే నార్త్ అమెరికా, యూరప్, అక్కడ ఇంతలా ఉండదు. ఇది ఏషియాటిక్ సొసైటీస్లో ఎక్కువ ఈ తూతూ మైమాయి. ఒకళ్ళనొకళ్ళు తిట్టేసుకోవడమే, కొట్టేసుకుంటారు. ఈ న్యూస్ ఛానల్లో ఒకళ్ళనొకళ్ళు కొట్టేసుకు, మీరు చూసారా అలాంటిది ఏమైనా? అసలు ఏమైనా ఈ ప్రపంచం గురించి మీకు తెలుస్తూ ఉంటుందా లేదా? నాకు ఒక్కడికే తెలుసుకుంటున్నానా? న్యూస్ ఛానల్స్లో ఒకళ్ళనొకళ్ళు మీద పడి కొట్టేసుకుంటారు మీకు తెలుసా? ఇలా పక్క పక్కన కూర్చొని ఉంటారు, ఇంకొక మాట మాట్లాడంటే చెంప పగిలిపోతుంది, జాగ్రత్త అంటాడు. ఏది న్యూస్ ఛానల్లో, డిస్కషన్లోనే, చర్చలోనే, అంటే నీకే కాదు చెంప పగలకుంటా నాకు తెలుసు అంటాడు వాడు. అంతే, ఒకళ్ళనొకళ్ళు చొక్కాలు పట్టుకుని చింపేసుకుని కొట్టేసుకుంటారు. ఇది ఇంత అహంకారము అధికంగా ఉన్నటువంటి సందర్భం అది. ఆ దృష్టితో చూసినట్లయితే ఇక్కడ చేసే చర్చ చాలా విచిత్రమని అనిపిస్తుంది. ఇక్కడ పరిస్థితి ఏమిటంటే, ఎదరవాడు నిందించినా ఏమీ చెలించటం అనేది ఉండదు. మహాత్ములు అలా ఉంటారు, మహాత్ములు చెలించరు. ఎందుకంటే ఈ నింద అన్నది ఎప్పుడు ఉంటుందంటే, దేన్ని నిందిస్తారంటే కేవలము దేహాన్ని కానీ లేకపోతే అహంకారాన్ని కానీ నిందిస్తారు. లైక్ నీవు పరమ దుర్మార్గుడివి అని తిడతాడు, దాన్ని అహంకారాన్ని తిట్టాడనమాట. నీవు కుంటివాడివి లేకపోతే గుడ్డివాడివి, నోరు మూసుకో అంటాడు, అంటే దేహాన్ని తిట్టాడనమాట. ఎప్పుడు కూడా తిట్టడం అన్నది దేహానికైనా ఉంటుంది, అహంకారానికైనా ఉంటుంది, రెండు కూడా నేను కాదు అని వీడు ఎప్పుడైతే తెలుసుకుంటాడో, నింద అనేది అది దానికేమీ విలువ, దాన్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరము ఉండదు. ఇంకా స్తుతి, మీకు ఇంకో రహస్యం చెప్తా. సపోజ్ మీరు ఎక్కడికైనా వెళ్ళారనుకోండి, వాళ్ళు మిమ్మల్ని చాలా మర్యాదగా రిసీవ్ చేసుకుని చాలా పెద్ద సత్కారం చేసి మిమ్మల్ని పంపించారనుకోండి, మీరు మహా సరదా పడిపోయి సంతోషపడిపోయి ఇంటికి వస్తారు. మీరు అలా ఎప్పుడైతే చేశారో, యు హ్యావ్ క్రియేటెడ్ ది ఆపోజిట్.
ఇంకొకడెవడో అంతల్లా సత్కరించడు, అప్పుడు మీకు వెంటనే దుఃఖం కలుగుతుంది. ఎక్కడో వెళ్తారు, మీరు సభకు వెళ్తారు, వాళ్ళు మిమ్మల్ని ఎదురొచ్చి స్వయంగా తీసుకువెళ్ళి స్టేజ్ మీద కూర్చోబెట్టి పెద్ద సీట్లో కూర్చోబెడతారు, మీకు మహాసంతోషం కలుగుతుంది. అది ఆ ఎక్స్పీరియన్స్ మీలో ఉండిపోతుంది, చాలా హ్యాపీ. ఇంకోసారి ఇంకో సభకు వెళ్తారు, వెళ్తే వాడు ఎవడో మిమ్మల్ని పట్టించుకోరు, మీరు ఆడియన్స్లో పడి ఉంటారు. అక్కడ ఉన్నంతసేపు కూడా మీరు లోపల ఉడికిపోతూ ఉంటారు. సపోజ్ మీరు స్తుతి చేసిన సందర్భంలో మీరు నిర్వికారంగా ఉన్నారనుకోండి, మీరేం పట్టించుకోరు, వాళ్ళు స్తుతించిందంతా నిజమని అనుకోరు. సాధారణంగా స్తోత్రములన్నీ కూడా అతిశయోక్తులు ఉంటాయి, నువ్వు ఇంద్రుడివి నువ్వు చంద్రుడివి అని స్తుతిస్తూ ఉంటారు. ఇంతటి ధర్మాత్ముడు ఈయనే తప్ప ఇంకెవళ్ళు లేరు అని చెప్తాడు ఆయన మేకు దగ్గరకు వచ్చి. లోపల అనుకుంటాడు వీడు దొంగ అని లోపల అనుకుంటాడు, కానీ పైకి మాత్రం అలా చెప్తాడు. కాబట్టి అటువంటి స్తుతిని విని మీరు పొంగిపోయిన సందర్భం కనుక మీరు జీవితంలో ఉంటే మీకు నింద, అవమానము, దుఃఖము వెయిటింగ్లో ఉంటాయి. బికాస్ యూ క్రియేట్ ది ఆపోజిట్, ఆపోజిట్ దేవుడు క్రియేట్ చేయడం, ఇవన్నీ వెయిటింగ్లో ఉంటాయి, మీరు క్రియేట్ చేసుకుంటారు. అంచేతనే ఎప్పుడైతే నేను ఈ కథ మీకు చెప్పాను ఇంతకుముందు, మీ మళ్ళీ చెప్తా, వాసుదేవ అని ఒక ఆచార్యుడు ఒక ఆయన ఉండేవారు, జరిగిన కథ. ఆయన పంచదశ పాఠం చెప్తున్నారు, చెప్తుంటే ఆ గ్రామంలో ఒక పెద్ద ఆమె, ఏ పూటకోళ్ళమ్మో ఎవరో ఒక పెద్ద ఆమె, ఆమెకి ఈ ఆచార్యుడి మీద ఎందుకునో కోపం వచ్చింది. ఆవిడికి కోపం వస్తే వాళ్ళు పాపం పల్లెటూరు వ్యక్తులు, వాళ్ళు దాచుకోవడం ఎరగరు. ఆమె రోడ్డు మీద పడి, ఏ వాసుదేవ నీకు పొగరు ఎక్కువైంది ఇది అది అంటూ తిట్టుకుంటూ వస్తుంది. వస్తుంటే ఓ శిష్యుడు విన్నాడు, రే ఆచార్యజీ మిమ్మల్ని ఆ ముసలమ్మ తిడుతోంది అన్నాడు. అంటే నన్ను తిడుతోందని నీకు ఎలా తెలిసింది? అంటే కాదండి, ఆ చెయ్యి మీకేసి చూపిస్తోంది, నాకే ఇటు డైరెక్షన్, నేను ఒక్కడైనా ఉంటా, మొత్తం ఎక్కడికైనా చూపించవచ్చు, కూర్చో అంటారు ఆయన. ఆవిడ దగ్గరకు వచ్చి వాసుదేవ అని పేరు పెట్టి తిడుతుంది. అంటే ఇప్పుడు మళ్ళీ వీళ్ళు వచ్చి, ఆచార్య మిమ్మల్ని తిడుతోందండి, వాసుదేవ అని పేరు పెట్టి తిడుతోందండి అంటాడు. అంటే వాసుదేవ అంటే నేను ఒక్కడనా ఈ ప్రపంచంలో వాసుదేవ, ఏ వాసుదేవం తిట్టుతోందో, కూర్చో అంటారు ఆయన. ఆ మాట ఆవిడ వింటుంది, ఎరా ఎంతమంది వాసుదేవులు ఉన్నారా ఈ ఊళ్ళోనూ, నువ్వేగా వాసుదేవుడివి, నేను నిన్నే తిట్టుతున్నాను అని దగ్గరికి వస్తుంది. అంటే ఈయన అంటారు, నువ్వు నన్ను తిట్టట్లేదంటారు. మరి నేను ఎవరిని తిట్టుతున్నట్టు అంటే, నువ్వు అన్నమయ్యాన్ని తిట్టుతున్నావు అని చెప్తారు. అన్నమయ్యము అంటే దేహము. అంటే అన్నమయాన్ని తిట్టుతున్నానా, అదేమిటది అని అడుగుతుంది. రా ఇలా కూర్చో అని కూర్చోబెట్టి, చూడు నువ్వు వంట వండుకుంటావు కదా రోజును, అవును వండుతాను, అది భోజనం చేస్తావు కదా, చేస్తాను, ఆ భోజనం నుంచే నీ దేహము నిర్మాణమైందా లేదా? అవును, మనం తిని తిండి నుంచే దేహము నిర్మాణం అవుతుంది, కాబట్టి ఈ దేహమునకు అన్నమయము అని పేరు. ఓకే, ఇప్పుడు నువ్వు తిట్టుతున్నావు కదా, ఏమిటి తిట్టు, దేహమే తిట్టుతోంది కదా, అవును, తిట్టేది ఎవరు, అన్నమయము, తిట్టుతున్నది ఎవరిని, అన్నమయమును అని చెప్తాడు. అవును మరి, నేను అన్నమయము, నేను నిన్ను తిట్టుతున్నాను, నువ్వు అన్నమయము, నేను నిన్నే తిట్టుతున్నాను, నేను అన్నమయం కాదు. మరి నువ్వు అన్నమయం కాకపోతే ఏమిటిరా నువ్వు, అంటే నేను ఆత్మస్వరూపుడని. మరి నా మాట ఏమిటి, నువ్వు ఆత్మస్వరూపురాలువే, మరి ఏమిటి తేడా, అన్నమయానికి ఆత్మకి తేడా ఏమిటి, అంటే నువ్వు ఇంక పై నుంచి రోజు పంచదశ క్లాసుకు వస్తూ ఉండు, నీకు అన్నమయానికి ఆత్మకి తేడా తెలుస్తుంది అని చెప్పారు ఆయన. అది పద్ధతి. కాబట్టి ఎదరవాడు తిట్టినప్పటికీ మనము అలా అవమానం ఫీల్ అయిపోవాల్సినటువంటి అవసరం లేదు. మనము నిజానికి ఎలా ఉండాలంటే, ఇంకో సందర్భం చెప్తా చూడండి, ఎవడైనా పొగిడాడనుకోండి, వాడు పొగిడి దాంట్లో సత్యం చాలా తక్కువ ఉంటుంది, మనకి తెలుస్తూ ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఆయన 10,000 డొనేషన్ ఇచ్చాడనుకోండి, ఈయనండి గొప్ప దాత, లక్షల లక్షలు దానం చేస్తాడని చెప్తాడు మైక్తో, వెంటనే ఈయనకి తెలుస్తుంది, అయ్యో పోయి నేను లక్షలు ఎప్పుడు చేశాను, 10,000 కదా నేను ఇచ్చానని ఆయనకి తెలుస్తూ ఉంటుంది. కానీ పైకి ఏమండవు, ఏమండి
మనలో లేని గుణాలని వాళ్ళు చెప్తారు. మనని పొగిడినప్పుడు, తిట్టినప్పుడు తిట్టిన తిట్లు అన్నీ తప్పు ఉండవు, ఏవో కొన్ని కరెక్ట్ అయి ఉంటాయి. ఎలా అయితే పొగిడినప్పుడు పొగడతలన్నీ సత్యం కాదు, ఏదైనా కొద్దిపాటి సత్యం ఉంటుంది, అతిశయోక్తులు ఉంటాయి. అలాగే తిట్లలో ప్రతి తిట్టు తప్పనే మాట ఉండదు, ఏవో కొన్ని తిట్లు కరెక్ట్ ఉంటాయి, అది మనకి తెలుస్తూ ఉంటుంది. వాడు అంటాడు నీకు పొగరు ఎక్కువ అంటాడు, మనకి తెలుస్తూ ఉంటుందామని కొద్దో గొప్ప మనకి పొగరున్నమాట వాస్తవమే అని తెలుస్తూ ఉంటుంది. వాడు అంటాడు నువ్వు అబద్ధాలు చెప్పే అలవాటు ఉంది నీకు అంటాడు, పైకే నువ్వే అడుగుతావు నేను ఎప్పుడు అబద్ధం చెప్పాను అని దబాయిస్తాము, కానీ మనకి తెలుసు మనం అప్పుడప్పుడు అబద్ధాలు చెప్తూ ఉంటాము అని మనకు తెలుస్తూ ఉంటుంది. కాబట్టి తిట్టిన వాడు ఎప్పుడూ కూడా మనలో ఉండే దోషాలని మనకి గుర్తు చేస్తాడు. ఆ రకంగా పొగిడినవాడు మనకి అపకారం చేసిన వాడు అవుతాడు, తిట్టినవాడు మనకి హితమును చేసిన వాడు అవుతాడు. ఈ సత్యాన్ని గుర్తిస్తే మనం ఏం చేస్తామంటే పొగిడిన వాళ్ళని దూరంగా పెట్టి తిట్టే వాళ్ళని మనం ప్రేమగా దగ్గరికి తీసుకోవచ్చును. కాబట్టి కనుక మనము ఎవళ్ళైనా మనల్ని నిందిస్తే మనం ఏం చేయాలంటే ఆ నిందలో ఉన్నటువంటి సత్యాన్ని స్వీకరించే ప్రయత్నం చేయాలి తప్ప దాన్ని వాడు నన్ను అంటాడా అనే అహంకారముతో కూడినటువంటి రియాక్షన్ అనేది ఎప్పుడూ కూడా తప్పే. రియాక్షన్ ఎప్పుడూ తప్పే, రెస్పాన్స్ వేరు రియాక్షన్ వేరు. రెస్పాన్స్ అంటే ఎలా ఉంటుంది, వాడు తిడతాడు, ఆ తిట్టిన దాంట్లో ఒకటి రెండు పాయింట్లు కరెక్ట్ ఉన్నాయి, ఓకే అది అర్థం చేసుకోవటం, ఆయన్ని తిట్టేందుకు అవకాశం ఇవ్వటం, చక్కగా చిరునవ్వుతోటి ఊరుకోవడం, తర్వాత ఆ మనిషికి వాడి తిట్లలో అసత్యాలు ఉన్నాయనుకోండి వాడికి దూరంగా ఉండడం అంతే. అలా చేసినట్లయితే వాడికి కూడా మనం పొరపాటు చేసాము అని తెలుసుకునే అవకాశం మనం ఇచ్చిన వాళ్ళము అవుతాం. అలా కాకుండా వాడు తిట్టాడని మీరు వాడు ఒకటి తిడితే మీరు రెండు తిట్టారనుకోండి వాడు నాలుగు తిడతాడు, అప్పుడు మీరేదో మట్టో ఏదో వేసి వాడిని కొడతారు, వాడు కర్ర బుచ్చు కొడతాడు, దెన్ యు గో బోత్ గో టు పోలీస్ స్టేషన్. పోలీస్ స్టేషన్లో మీ తరఫున ఒక ఎఫ్ఐఆర్, వాళ్ళ తరఫున ఇంకొక ఎఫ్ఐఆర్, వాళ్ళు రికార్డు చేసుకుని మీ దగ్గర కొంత వాళ్ళ దగ్గర కొంత లంచాలు పుచ్చుకుని వాళ్ళు నిద్రపోతూ కూర్చుంటారు. వాళ్ళు మీకు ఏమీ చేయరు, వాళ్ళకి ఏమీ చేయరు. పోలీస్ స్టేషన్కి వెళ్ళడము కోర్టుకు వెళ్ళడము అంత తెలివి తక్కువ పని భారతదేశంలో, అదే కానీ మరొకటి లేదు. ఈ రెండు పనులు చేయకూడదు. యూ షుడ్ నాట్ సీక్ జస్టిస్ ఫ్రమ్ పోలీస్ అండ్ ఫ్రమ్ కోర్ట్, యూ షుడ్ సీక్ జస్టిస్ ఫ్రమ్ గాడ్ అండ్ దెన్ గో వన్ స్టెప్ అహెడ్. యూ డోంట్ సీక్ జస్టిస్, మన ప్రారంభానుసయంగా మనం అనుభవిస్తాం తప్ప దీంట్లో ఇతరులు చేసేది లేదు, మనం పొందేది లేదు. ఎప్పుడు ఏది సుఖం వచ్చినా మన ప్రారంభమే మన పుణ్యమే, దుఃఖం వస్తే మన పాపమే, తప్ప దీంట్లో ఇతరుడు వాడు పోస్ట్ మ్యాన్ లాంటి వాడు. పోస్ట్ మ్యాన్ ఒకసారి ఏం చేస్తాడు, బ్యాడ్ న్యూస్ పట్టుకొస్తాడు, ఇంకోసారి గుడ్ న్యూస్ పట్టుకొస్తాడు. సో మనని పొగిడిన వాడు గుడ్ న్యూస్ పట్టుకొచ్చిన పోస్ట్ మ్యాను, మనని తిట్టినవాడు బ్యాడ్ న్యూస్ పట్టుకొచ్చిన పోస్ట్ మ్యాన్. అంతే తప్ప దీంట్లో యథార్థంగా వాడు తిట్టాడని మనం రియాక్ట్ అవ్వాల్సింది ఏమీ లేదు. ఇది అర్థం చేసుకోవటం, దీన్ని ఆచరణలో పెట్టడం చాలా కష్టమైన విషయము. దీన్ని జాగ్రత్తగా అభ్యాసం చేస్తే ఆ స్థితికి మానవుడు చేరుకోవచ్చు. తర్వాత మిమ్మల్ని ఎప్పుడు తిడతారు, మిమ్మల్ని తిట్టే సందర్భం ఎప్పుడు వస్తుంది, ఎవరిదో మేనత్త కొడుకుదో మేనమావ కొడుకుదో పెళ్ళేదో అవుతుంది, మీరు తగుదునమ్మా అంటూ అక్కడికి వెళ్తారు, ఇక్కడ సెలవు పెట్టుకుని ఆ పెళ్ళికి వెళ్తారు. మీరెందుకు పెళ్ళికి వెళ్ళడం, అనవసరం కదా, సెలవు వేస్ట్ చేసుకుని పెళ్ళికి వెళ్ళడం అనవసరం కదా. ఆ సెలవు అట్టి పెట్టుకుంటే ఏదో గీతా క్లాసులకో దేనికో ఉపయోగపడి ఇట్లా పెట్టుకోవచ్చు కదా. ఆ సెలవు వేస్ట్ చేసుకుని ప్రయాణం చేసి ఆ రైళ్లలోనూ బస్సుల్లోనూ ఎక్కడ సీట్లు కూడా ఎవరికీ లేకుండగా అక్కడ లంచం ఇచ్చి ప్రయాణం చేసి తగుదునమ్మా అంటూ పెళ్లికి వెళ్తే వాళ్ళు నన్ను సరిగ్గా రిసీవ్ చేసుకోలేదని ఇది ఒక కంప్లైంటు. దాని మీద రియాక్షను, మళ్ళీ పెళ్లి నుంచి వెనక్కి వచ్చేసి తిట్టుకోవడం, వాళ్ళని తిట్టడం,
ఓసారి నేను కాకినాడలో రైలు ఎక్కా, ఓ పెళ్లి పార్టీ వాళ్ళు రైలు ఎక్కారు, పెళ్ళి అయిపోయి వెనక్కి వచ్చేస్తున్నారు వాళ్ళు, వీళ్ళు మగపెళ్ళి వారు. నేను మొత్తం ఇటు ముగ్గురు అటు ముగ్గురు ఆరుగురు అటు ఎనమండుగురు ఉంటారు ఆ పార్ట్లో. ఆ ఎనమండుగురులో నేను ఒక్కడినే, మిగతా ఏడుగురు పెళ్లివారే. ఈ ఏడుగురు కాకినాడలో ఎక్కితే రాజమండ్రి దాకా పెద్ద గొంతుతో డిస్కషనే చేస్తున్నారు. ఆ డిస్కషన్ ఏమిటంటే, వీళ్ళకి మగపెళ్ళి వారికి ఆడపెళ్ళి వారు ఎంత ఇబ్బంది కలిగించారు, ఏ రకమైనటువంటి పరిచర్యలు సరిగ్గా చేయలేదు, అదే డిస్కషను. రాజమండ్రి కాకినాడ నుంచి రాజమండ్రి దాకా అదే డిస్కషను. నేను రాజమండ్రి వచ్చాక నేను చెప్పాను, అమ్మ ఇంకా గోదావరి వచ్చేసింది, పడుకుని నిద్రపోయే టైం అయింది, మిమ్మల్ని ఆడపెళ్ళి వారు ఎన్ని రకాలుగా అవమానం చేశారో నాకు బాగా పూర్తిగా అవగతం అయిపోయినది, ఇంకా మీరు ఆ డిస్కషన్ మానేస్తే పడుకుందాము అని నేను చెప్పాను వాళ్ళతో. ఇలా ఉంటారు జనం, ఇలా ఇంతటి తీవ్రమైన రాగద్వేషాలు పెట్టుకుని మళ్ళీ వ్రతాలు పూజలు తీర్థయాత్రలు దానాలు ధర్మాలు స్నానాలు ఇవన్నీ మటుకు ఇబ్బడి ముబ్బడిగా చేసేస్తూ ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారంటే, ఈ రాగద్వేషాలు ఇవన్నీ మనం అంతఃకరణ శుద్ధి మనకు అక్కర్లేదు, మనం ఊరికే కర్మలు చేసేస్తే దేవుడు ఆయన ఐసైపోయి మన మీద వరాలని కురిపించేస్తాడు, మన అంతఃకరణ శుద్ధంగా ఉండక్కర్లేదు అని అనుకుంటారు. ఇదిగో మతం ఈ లెవెల్కి తయారైంది. ఈ దుస్థితి మతానికి ఎందుకు వచ్చిందంటే, మతానుయాయులు మత మార్గదర్శకులు అందరూ కూడా ఈ రిచువలిజంలో పడిపోయి భగవద్గీతని ఫిలాసఫీని అసలు ఎరుగను కూడా ఎరుగరు. దే డోంట్ ఈవెన్ నో ద ఆ కారణంగా సమాజం యొక్క ప్రవృత్తి ఆ విధంగా ఉంటుంది. అయితే దీంట్లో కూడా మహాత్ములు ఉంటారు, ఎంతోమంది గొప్పవాళ్ళు కూడా ఉంటారు, సమాజాలు అలాగే ఉంటాయి. కనుక ఈ ఈ ఆత్మనిందా స్తుతి రెండింటి ఎడల సమానంగా ఉండడం, రియాక్షన్ ఉండదు, రెస్పాన్స్ ఉంటుంది. ఎవడైనా పొగిడాడు అనుకోండి, సరే సంతోషం అండి, మంచిది మీరు చెప్పిన దానికి చాలా సంతోషం, మీరు ఎంతో ప్రేమగా నా గురించి మంచిగా చెప్పారు, నేను కృతజ్ఞుడను అని వారికి కృతజ్ఞతాభావాన్ని వ్యక్తం చేసి వారికి మనం ఏదైనా చేసి సేవ ఉన్నట్లయితే చేసేయటం, అక్కడికి దానికి చెల్లు, అది రెస్పాన్స్. ఇక తిట్టారనుకోండి ఎవళ్ళైనా, మీరు చెప్పింది నాకు అర్థమైంది, మీరు పాయింట్అవుట్ చేసిన దాంట్లో కొన్ని అంశాల్లో సత్యం ఉన్నమాట వాస్తవం, మీరు నాకు కనువిప్పు కలిగించినందుకు నేను ఎంతయో కృతజ్ఞుడను, కానీ కొన్ని అంశాల్లో మటుకు మీరు పొరపడ్డట్టుగా నాకు అనిపిస్తోంది, మీరు ఆలోచిస్తే బాగుంటుంది, సెలవండి వెళ్ళొస్తాను అని చెప్పేసి తప్పుకోవడం. ఆయన అన్యాయంగా తిట్టాడు అనుకోండి, చూడండి మీరు పొరపడుతున్నట్టు నాకు అనిపిస్తోంది, సరే కానివ్వండి అని ఆ వ్యక్తిని దూరంగా పెట్టడం, మనం దూరంగా ఉండడం. పెళ్ళిళ్ళు పేరంటాలు అంటూ మనం ఊరికే సమాజంలోకి అలా దూసుకుపోతూ ఉండడము అది సాధకుల యొక్క లక్షణం కాదు. ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా తిట్టినట్లయితే మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, మనం సమాజంలోకి అనవసరంగా వెళ్ళాం కాబట్టే మనల్ని వీళ్ళు తిట్టినారు కాబట్టి మనం ఈ జనసమ్మర్దంలోకి జనసమూహాలలోకి ఏదో పేరుతో చొచ్చుకుపోతూ ఉండడము, వాళ్ళు తిట్టారిన తర్వాత బాధపడ్డము, ఈ పొరపాట్లన్నీ కూడా మానేసి మనం ఇంట్లో ధ్యానం చేసుకుంటూ అంతర్ముఖులుగా ఉండడం మంచిది అని అర్థం చేసుకుని వాళ్ళనందరినీ క్షమించేసి మనం అంతర్ముఖులం అయిపోవాలి. మనం బహిర్ముఖులుగా ఉంటే కదా వాడు తిట్టడం అనేది ఉంటుంది, మనం అంతర్ముఖులైతే ఎవడ తిడతాడు. మీరు ఈ పెళ్ళిళ్ళు పేరంటాలు క్లబ్బులు ఇవన్నీ పక్కన పెట్టి మీరు పుస్తకం చదువుకుంటూ కూర్చున్నారనుకోండి, మిమ్మల్ని ఎవడైనా తిడతాడా? తిట్టరు. పైగా ఏమంటాడు, వాడు పుస్తకాల పురుగురా, వాడిని జోలికి వెళ్ళొద్దంటారు. అంటే మంచిది, వీళ్ళు ఎంతో మనకు ఉపకారం చేస్తున్నారు అని వాళ్ళని ఆశీర్వదించి ఊరుకోవడం. ఆ విధంగా తిట్లు ఎడల తిట్లు స్తుతి నిందా స్తుతి రెండింటి ఎడల సమబుద్ధిని కలిగి ఉండవలెను. తుల్య నిందాత్మ సంస్తుతి. ఓ మహాత్ముడు నది దాటుతున్నాడు. ఆ నదిలో ఆ పడవని నడిపేవాడు ఒకడు ఉంటాడు. నలుగురు యువకులు రౌడీ యువకులు ఎక్కినారు. సో నడుస్తోంది పడవ, వాళ్ళు ఈ మహాత్ముడిని ఆట పట్టిస్తున్నారు. ఈ యువకులు తప్పుదారిలో నడిచే యువకులు అలా ఆట పట్టిస్తూ ఉంటారు, అల్లరి చేస్తారు. ఆ మహాత్ముడు కమండలం తీసుకుని, ఏ ఈ కమండలం సముద్ర నదిలో పడేస్తే నీ ఏమవుతుంది ఏం చేస్తావు నువ్వు అంటే ఏం చేస్తాడు,
అదే సముద్ర నీళ్ళలో పారేయడం, అలాగ ఆయన బట్టల మీద నీళ్లు చల్లిట్లా నీళ్లు చిమ్మడం, ఆ నదిలో ఉన్న నీళ్ళని ఆయన మీద పడి ఇట్లా చిమ్మడం, ఇలాంటి అల్లరి ఏదో చేస్తున్నారు. చేస్తుంటే ఆ మహాత్ముడు ఆయన అలా సౌమ్యంగా ఉండిపోయినాడు. ఇంతట్లో నదీదేవత ప్రత్యక్షమై అంటుంది, ఏమంటుందంటే, హే మహాత్మ, వీళ్ళు ఈ రౌడీలు నిన్ను ఇంత దురన్యాయం చేస్తుంటే నేను సహించలేకుండా ఉన్నాను. వీళ్ళు ఈ పడవ తలకిందులైపోయి పడవని తలకిందులు చేసేస్తాను, వీళ్ళు నదిలో పడి కొట్టుకుపోతారు, నిన్ను మాత్రం గట్టుకు చేరుస్తాను అంటుంది ఆ నదీదేవత. అంటే ఈయన అంటాడు, ఓ దేవత, నీకు నాపై గల ప్రేమకు ఎంత సంతోషం, నీవు వాళ్ళని పడవని తలకిందులు చేసి వాళ్ళని శిక్షించవద్దు, వాళ్ళ బుద్ధిలో ఉన్నటువంటి దోషాన్ని మాత్రం తలకిందులు చేసి వాళ్ళకి సద్బుద్ధి కలిగి ఇట్లా వాళ్ళని రక్షించు అని చెప్తాడు. బుద్ధిని తలకిందులు చేయి తప్ప పడవను తలకిందులు చేయవద్దు అని కోరతాడు. ఇది కథ. కాబట్టి తుల్య నిందాత్మ సంస్తుతిహి, ఎవరైనా తిట్టారంటే ఆ తిట్టులో సత్యం ఉంటే వాడు హితైషి, మనకెంతో గొప్ప హితాన్ని చేస్తున్నాడు, మనం మారాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అలా కాకుండా ఆ తిట్టులో అసత్యమే ఉన్నట్లయితే మనము వాడిని క్షమించి మనం వాడికి దూరంగా ఉండాలి తప్ప ఎప్పుడు రియాక్ట్ అవ్వకూడదు. రియాక్షన్ అన్నది ఒకటి ఉన్నది, రియాక్షన్ క్రియ ప్రతిక్రియ. ప్రతిక్రియ ఎప్పుడూ తప్పే. ప్రతిక్రియ ఎక్కడి నుంచి పుడుతుందో తెలిసిన, అహంకారం నుంచి పుడుతుంది. అహంకారం నుంచి పుట్టే మూమెంట్కి ప్రతిక్రియ అని పేరు. ఆత్మస్వరూపం నుంచి పుట్టేటువంటి దానికి క్రియ అని పేరు. కాబట్టి తిట్టినవాడు సత్యం చెప్తే అవును కరెక్టే అంటే అది మీ స్వరూపం నుంచి వచ్చింది ఆ రెస్పాన్స్. వీడు తప్పుగా మాట్లాడుతున్నాడు అయినా నేను క్షమిస్తున్నాను అని వస్తే ఆ రెస్పాన్స్ మీ స్వరూపం నుంచి వస్తుంది. నన్ను ఇంత మాట అంటాడా వీడు అని వాడిని తిట్టారనుకోండి, అది అహంకారం నుంచి వస్తుంది. కాబట్టి ప్రతిక్రియ అనేది అహంకారం నుంచి వస్తుంది, క్రియ అనేది స్వరూపం నుంచి వస్తుంది. కాబట్టి మనం క్రియ యాక్షన్ ఉండాలి తప్ప రియాక్షన్ ఉండరాదు. రెస్పాన్స్ చేయాలి తప్ప, రెస్పాండ్ అవ్వాలి తప్ప రియాక్ట్ అవ్వకూడదు. సపోజ్ అలా వెళ్తుంటే ఇటు రావద్దండి, ఇక్కడికి రాకూడదు, వెళ్ళిపోండి అన్నారనుకోండి, ఓకే, నౌ యూ రెస్పాండ్, ఎలా ఉంటుంది రెస్పాన్సు? సరే కానీ ఇది మనం వెళ్ళదగ్గ స్థానం కాదని మీ దారిని మీరు వెళ్ళిపోతారు, అది రెస్పాన్స్. రియాక్షన్ ఎలా ఉంటుంది? నువ్వెవడవు నన్ను కాదనడానికి, అది రియాక్షన్. సో తుల్య నిందాత్మ సంస్తుతి. కాబట్టి తర్వాత స్తుతి చేశారనుకోండి, మహాత్ములు స్తుతికి పొంగిపోరు. ఎందుకంటే జనులు ఏ అంశాన్ని స్తుతించారో అది సత్యమైనట్లయితే ఆ స్తుతి ఈశ్వరుడికి చేరుకుంటుంది. మనలో ఏదైనా గుడ్ క్వాలిటీ ఉందనుకోండి, దాన్ని స్తుతించారనుకోండి, ఆ గుడ్ క్వాలిటీ పెట్టింది ఎవరు? ఈశ్వరుడు. కాబట్టి ఆ స్తుతి ఈశ్వరునిది. మీరు పండితులను స్తుతించారనుకోండి, వాస్తవంగా పండితుడు అనుకోండి, అప్పుడు ఆయన ఏమనుకుంటాడు? వీళ్ళు నన్ను కాదు స్తుతిస్తుంటా, నన్ను పండితునిగా తీర్చిదిద్దిన ఆ ఈశ్వరుణ్ణి స్తుతిస్తున్నారు అని స్తుతిని ఆ విధంగా స్వీకరించాలి. సపోజ్ నిందించారనుకోండి, నింద తప్పు అనుకోండి, సరే కానీ అజ్ఞానం, అజ్ఞానం అలా ఉంటుంది, తెలియకపోవడం చేత అలా చేస్తున్నారు. ఓ గాడ్ ఫర్గివ్ దెమ్ ఫర్ దే డు నాట్ నో వాట్ దే ఆర్ డూయింగ్. అలాగా అంచేత అటువంటి పెద్ద మనస్సుతోటి ఉండాలి. తుల్య నిందాత్మ సంస్తుతి భాష్యం. నిందాచ ఆత్మసంస్తుతిశ్చ తుల్యే నిందాత్మసంస్తుతి యస్య యతేః సః తుల్య నిందాత్మసంస్తుతిః. అంటే మీరు యతి అయి ఉండాలి. యస్య యతేః, మీరు యతి అయి ఉండాలి. ఈ విధంగా నిందాస్తుతి రెండింటి ఎడలా సమానంగా ఉండాలంటే
మీరు యతి అయి ఉండాలి. యస్య యతే అంటున్నారు కదా, యతి అంటే మామూలుగా లోకంలో తీసుకునే అర్థం ఏమిటంటే సర్వసంగ పరిత్యాగి సన్యాసి అని తీసుకుంటారు, తప్పేం కాదు. కానీ ఇక్కడ భగవద్గీత సందర్భంలో యతి అంటే యతనశీల, మనం మన స్వరూపాన్ని తెలుసుకోవాలి అనేటువంటి ఒక నిష్ట కలిగి ఉంటే దాని పేరే యతి అని అంటారు. అలా ఉండాలి. కాబట్టి మనము భగవద్గీతను చదువుతున్న దేనికి? ఆత్మస్వరూపాన్ని తెలియట కొరకు. కాబట్టి నేను సాధకుడను అంటే నేను యతిని అంటే సాధకుడను. గృహస్థుడా బ్రహ్మచార అది పాయింట్ కాదు, నేను సాధకుడను కనుక నింద స్తుతి రెండింటిని నేను సమానముగా స్వీకరిస్తున్నాను అని అలాంటి యతి ఎవడైతే ఉంటాడో వాడికి బహువ్రీహి సమాసం తుల్య నిందాత్మ సంస్తుతి అనే విశేషణము అన్వయిస్తుంది. వెరీ నైస్. తరువాతి శ్లోకం మానవమానయోస్తుల్య. పా ఉందేమో కదా ఇక్కడ శ్లోకంలో, మానాపమానయోస్తుల్య తుల్యో మిత్రారిపక్షయో సర్వారంభ పరిత్యాగీ గుణాతీతస్స ఉచ్యతే. వాక్కుతోటి స్తుతించుట తిట్టుట, చేష్టలతోటి సమ్మానించుట అవమానించుట అనేది ఉంటుంది. మాన అపమాన, మానము అంటే సమ్మానించుట అంటే మెడలో మాల వేయడం, పాదాలకి దండం పెట్టడం, మర్యాదగా భోజనం పెట్టడం, ఇది మానము. అపమానము అంటే మీద మట్టి వేయడం. తిట్టడం అయిపోయింది, భోజనం సరిగ్గా చేస్తుంటే భోజనం చేయకుండా అడ్డుపడ్డం, లేకపోతే వెళ్తుంటే దారికి అడ్డు రావడం, ఇది అవమానము. మానము అవమానము ఈ రెండింటి ఎడల సమబుద్ధిని కలిగి ఉండాలి. రెండింటి ఎడల సమబుద్ధే. సో కనుక ఇది తుల్య నిందాత్మ సంస్తుతికి అదే కోవకు చెందిన విశేషణం. అక్కడ వాగ్రూపంగా చేసేటువంటి నిందాస్తుతి వాటి ఎడల సమత్వము, ఇక్కడ చేష్టల ద్వారా చేసేటువంటి మానము అపమానము చేష్టలు. ఇప్పుడు భోజనాన్ని కూర్చున్నారనుకోండి, వాడికి వడ్డించడం వీడికి వడ్డించకుండా ఇక్కడ కూర్చోదారు వెళ్ళు అలా వెళ్ళు అని తోసేయటం, అది అవమానం. అక్కడ కూర్చోబెట్టి మర్యాదగా భోజనం పెడితే అది మానము. అలా చేస్తూ ఉంటారు మూర్ఖులు, అనేక రకాలుగా చేస్తారు. సో ఇప్పుడు రైల్లో వెళ్తూ ఉంటారు అనుకోండి, సీటు ఖాళీగా ఉంది, మీరు కూర్చోబోతే కాలు పెడతాడు, కూర్చోడానికి వెళ్ళలేదు కాలు పెడతాడు, అదేదో సొంత సీట్ అయినట్టుగా. అదేమిటి ఖాళీగా ఉందని వాడు వస్తాడు, నువ్వు రిజర్వ్ అయింది ఆ సీటు కూర్చోడానికి వీర్లేదు జనరల్ కంపార్ట్మెంట్లో. అలాగా అది అవమానము. మానం ఎలా ఉంటుంది? అయ్యో నిలబడ్డారు రండి, ఆ సంచి తీసి కింద పెట్టి రండి కూర్చోండి అన్నారనుకోండి, మానము. రెండు పరిస్థితులు ఉంటాయి. రెండింటి ఎడల సమానమైనటువంటి దృష్టిని కలిగి ఉండాలి. ఎవడైనా మనని అవమానం చేశాడనుకోండి, వాడు మనకి హితమును చేస్తున్నట్లే. ఎందుకంటే మనలో అహంకారం అనేది ఏ లెవెల్లో ఉందో మనకి తెలుసుకునేటువంటి అవకాశం వాళ్ళు ఇచ్చినారు. మనం అవమానం చేసిన దానికి ఉడికిపోయామనుకోండి లోపల, మండిపోయిందనుకోండి లోపల, ఉడికిపోయామనుకోండి అంటే మనలో అహంకారం చాలా గట్టిగా ఉన్నట్టు లెక్క. వాడు ఏదో అవమానం చేస్తాడు, మనం అసలు పట్టించుకోనే పట్టించుకోము, మనకి దాని మీద దృష్టే ఉండదు. తర్వాత రెండోసారి వాడి దగ్గరికి వచ్చినప్పుడు మనం ప్రేమగానే ఉంటాం. అంటే అర్థం ఏమిటి? అతడు ఆ అవమానాన్ని అసలు పరిగణన కూడా చేయకుండా ఆ గుణాతీత స్థితిలో ఉండినాడు అని అర్థం. కాబట్టి అవమానము చేసిన సందర్భంలో మనము చాలా సహనాన్ని కలిగి ఉండాలి. ఓ పద్యం ఉంది హిందీలో, హిందీలో పద్యమో పాటో ఏదో ఉంది, మట్టి అనుకుంది వీళ్ళు నన్ను తవ్వుతున్నారు, నీళ్ళు పోసి కాళ్ళతో తొక్కుతున్నారు,
తర్వాత చక్రం మీద పెట్టి గిరగిర తిప్పుతున్నారు. తర్వాత కట్టెతోటి డబడబా కొట్టుతున్నారు. తర్వాత కొలువిలో పెట్టి నన్ను కాల్చుతున్నారు అని మట్టి పాపం దుఃఖపడిందిట. కానీ అంతా అయిన తర్వాత నన్ను ఈశ్వరుని దగ్గర పూర్ణ కుంభరూపంగా పెట్టి నన్ను ఈశ్వరుని యొక్క ఆరాధనకు వినియోగిస్తున్నారు అని సంతోషించింది మట్టి అని ఒక పద్యం. సపోజ్ తవ్వినప్పుడు, తొక్కినప్పుడు, కాల్చినప్పుడు మట్టి తిరగబడితే దానికి ఈశ్వరారాధనలో పూర్ణకుంభంగా వినియోగించే అర్హత లేకుండా పోయి ఉండేది. కానీ తవ్వినప్పుడు, తొక్కినప్పుడు, కాల్చినప్పుడు మాట్లాడకుండా అలా సహనంతో ఉండిపోయింది కనుక ఆ మట్టి అది కుంభము రూపాన్ని సంతరించు, అందమైన కుంభరూపాన్ని సంతరించుకుని ఈశ్వరుని ఆరాధనలో చక్కటి సాధనముగా తీర్చిదిద్దబడినది. అదేవిధంగా ఎవరైనా అవమానించినప్పుడు, తిట్టినప్పుడు, త్రోసివేసినప్పుడు ఎవళ్ళైతే సౌమ్యంగా ఉండిపోతారో తిరిగి తిట్టరు, తిరిగి అవమానించరు, రియాక్ట్ అవ్వరు. అటువంటి వాళ్ళే ఆ గుణాతీత స్థాయికి చేరుకుని ఆ పరమాత్మ స్వరూపంలో ఐక్యమగుటకు అర్హులు అగుదురు. మానాపమానయో తుల్య. దీని మీద స్వామి వివేకానంద ద సాంగ్ ఆఫ్ ది సన్యాసిన్ అని ఒక పద్యాన్ని, ఒక సాంగ్ రాశారు. దాంట్లో 6-7 పద్యాలు ఉంటాయి, ఇంగ్లీష్లో ఉంటాయి, మీరు ఎప్పుడైనా చూడండి. దాంట్లో ఒకదాని అర్థాన్ని మీకు చెప్తున్నా, ఆ ఎగ్జాక్ట్గా ఆ సాంగ్ నాకు గుర్తులేదు. దాంట్లో ఆయన ఏమంటారంటే, ఈ దేహమునకు కొందరు మాలలు అలంకరిస్తారు, చక్కటి ఆహారాన్ని సమర్పిస్తారు, ఏవేవో మంచి విలువైన వస్త్రములను సమర్పిస్తారు. మరికొందరు ఈ దేహమును తిట్టి కొట్టి తన్ని అవమానిస్తారు. తన్ని కిక్ ద బాడీ అని అంటాడు ఆయన. ఇద్దరి ఎడల నా దృష్టి సమానమే అని అంటాడు. అని అలా ఉంటుంది, ఐఆమ్ ది అబ్సల్యూట్ ఎగ్జిస్టెన్స్ అవేర్నెస్ బ్లిస్, అహం బ్రహ్మాస్మి, ఐఆమ్ ఈక్వానిమస్ టువర్డ్స్ బోత్ కైండ్స్ ఆఫ్ పీపుల్ అని ఆ లెవెల్, ఆ రకంగా ఆ పాట ఉంటుంది. కాబట్టి మానవమానముల ఎడల అటువంటి సమబుద్ధిని కలిగి ఉండుట, ఇది ఇది గుణాతీతన యొక్క ప్రధానమైన లక్షణము. గుణాతీతన యొక్క లక్షణం, మహాత్ములు అలాగే ఉంటారు. అంతేగాని సాధారణంగా కొందరు ఏమవుతుందంటే, సన్మానాలకి, పెద్ద పెద్ద పొగడ్తలకి అలవాటు పడి ఉంటారు. ఎందుకంటే వారు ముందే చూసుకుంటారు, మనం వెళ్ళేప్పటికక్కడ పొగడ్తలు ఉంటాయి, సన్మానాలు ఉంటాయి, పల్లకిలో ఊరేగింపులు ఉంటాయి, లేకపోతే ఏనుగు మీద ఎక్కించి తీసుకెళ్తారు, లేకపోతే భుజాల మీద కూర్చుని ఊరేగిస్తారు అని ముందే ఏర్పాటు చేసుకుని వెళ్తారు. కాబట్టి ఎక్కడికి వెళ్ళినా సన్మానాలు, స్తుతులు, స్తోత్ర పాఠాలు ఉంటాయి, వాటికి అలవాటు పడి ఉంటారు. ఎక్కడైనా బై మిస్టేక్ ఈ స్తుతులు అవి ఏర్పాటు కనుక సరిగ్గా లేకపోతే చాలా కంగారు పడిపోతారు, అవమానం ఫీల్ అయిపోతారు. విఐపి కల్చర్ అని ఉంటుంది, ఎప్పుడైనా విన్నారా? విఐపి కల్చర్ అని ఉంటుంది. నో పార్కింగ్ దగ్గర విఐపి వాడి కారు ఆగుతుంది. ఈ గేట్ అంపట లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అంటే విఐపి ఆ గేట్ అంపటే వెళ్తాడు. ఎవరైనా ఆపినట్లయితే ఆపిన వాడిని సస్పెండ్ చేయిస్తానంటాడు. దిస్ విఐపి కల్చర్, ఇది ఇండియన్ సొసైటీలో చాలా ఎక్కువ. ఈ లక్షణాలన్నీ ఇండియా నుంచి వెస్ట్కి పారిపోయాయి. ఈ మాటని స్వామి రామతీర్థ అన్నారు, వివేకానంద స్వామి అన్నారు. వాళ్ళు అమెరికా వాళ్ళని పొగిడారు. వేదాంతంలో భగవద్గీతలో చెప్పినటువంటి దైవీ సంపద అంతా కూడా మీలో ఉన్నది, మా దగ్గర పుస్తకాలు ఉన్నాయి తప్ప మా సమాజంలో ఇవేమీ లేవు అని వాళ్ళు అన్నారు. మన దగ్గర విఐపి కల్చర్ ఉంటుంది, మీకు వెస్టర్న్ సొసైటీస్లో విఐపి కల్చర్ ఉండదు, విఐపి కల్చర్ ఉండదు. నేను ఒకసారి వాషింగ్టన్ వెళ్ళాను, అక్కడ వైట్ హౌస్ చూద్దామని వెళ్ళాను, ఎవరో ఒకళ్ళు తోడున్నారు.
వైట్ హౌస్ చూస్తుంటే ఈ లోపల వైట్ హౌస్ పక్కనే ట్రెషరీ ఉంది, వైట్ హౌస్ ఇక్కడ పక్కనే ట్రెషరీ, యునైటెడ్ స్టేట్స్ ట్రెషరీ. ఆ ట్రెషరీ సెక్రటరీ ఓ లేడీ ఉండేది, ఆమె తన బ్యాగ్ తెచ్చుకుని ఆ డోర్ తెరుచుకుని వచ్చి బయటకు వచ్చి ట్యాక్సీని ఎంగేజ్ చేసుకుని వెళ్తోంది. ట్యాక్సీ వాడినే, ఏ ట్యాక్సీ ట్యాక్సీ, ఓ ట్యాక్సీ వాడు రాడు ఇంకోటి వస్తాడు అలాగా. ఎవరో చెప్పారు ఆవిడ వైట్ హౌస్ ట్రెషరీ సెక్రటరీ అని. ట్రెషరీ సెక్రటరీ అంటే ఫైనాన్స్ మినిస్టర్ అని అర్థం. తర్వాత కెనడా ప్రెసిడెంట్, కెనడా ప్రైమ్ మినిస్టర్, అక్కడ కూడా ప్రైమ్ మినిస్టర్ సిస్టమ్ అనుకుంటా, ఆఫీస్కి బస్సులో వెళ్ళేవాడు. అయితే బస్సులో వెళ్తున్నట్టు ఎవరికి ఎవరో పట్టించుకోరు, ఎవళ్ళ దారిని అప్పుడప్పుడు నిలబడి కూడా వెళ్ళాల్సి వస్తుంది. పబ్లిక్ బస్ ట్రాన్స్పోర్ట్లో వెళ్ళేవాడు ఆఫీస్కి, అలా ఉంటుంది అక్కడ. దట్ ఈస్ కన్సిడర్డ్ వెరీ నార్మల్. మీకు యునైటెడ్ స్టేట్స్లో ఒక్క ప్రెసిడెంట్కి తప్ప, ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆయన ఒక్కరికే ఒక కేవల్కేడ్ అని, రోడ్డుని క్లియర్ చేయటమని, ట్రాఫిక్ని ఆపడమని ఉంటాయి. ఓన్లీ ప్రెసిడెంట్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్కి ఉంటాయి, ఇంకెవరికే ఉండదు. డిప్యూటీ ప్రెసిడెంట్కి, వైస్ ప్రెసిడెంట్కి ఉండదు. సెక్రటరీలు అంటే మినిస్టర్స్ అన్నమాట, ఎవరికే ఉండదు, ఒక్క ప్రెసిడెంట్గా ఉంటుంది. మన దగ్గర ఎమ్మెల్యేల దగ్గర నుంచి ఉంటుంది. ఎమ్మెల్యే కారు వెళ్తుందంటే ముందు రెండు కార్లు, వెనకాల రెండు కార్లు. మినిస్టర్ కారు వెళ్తుందంటే ట్రాఫిక్ని అంతనే ఆపేసి పెద్ద గ్రూప్ ఆఫ్ కార్స్ పోతూ ఉంటాయి, అంబాసిడర్ కార్స్, డొక్కు కార్లు, అంత పొల్యూట్ చేస్తూ ఉంటాయి రోడ్లని. గవర్నమెంట్ కార్లన్నీ డొక్కు కార్లే, రోడ్డు అంతా పొల్యూ, ఎందుకంటే సరిగ్గా మెయింటైన్ చేయరు. కార్పొరేటర్ ఎప్పుడు క్లీన్ చేసిన పాపాన్ని పోరు, అలా నడిపించేస్తూ ఉంటారు. గవర్నమెంట్ కదా, అంత పొగని చిమ్ముకుంటూ పోతూ ఉంటారు. వెరీ అన్ఫార్చునేట్. సో ఇక్కడ ఈ గుణాతీత స్థితికి మీకు కాంట్రాస్ట్ బాగా స్పష్టంగా తెలియటం కోసం మీకు నేను చెప్పాను. మీకు ఇది తెలుసా, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్, మరి మీ జనరల్ నాలెడ్జ్ ఎలా ఉందో నన్ను పరీక్ష చేయమంటే చేస్తా. హూ ఈస్ ది పూరెస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఎ నేషన్, జనరల్ నాలెడ్జ్ క్వశ్చన్. ఉరుగ్వే ప్రెసిడెంట్ ఒక ఆయన ఉన్నాడు, ఉరుగ్వే అని ఒక దేశం ఉంది సౌత్ అమెరికాలో, మాంటెవిడియో క్యాపిటల్. అక్కడ మన శివానంద యోగ వేదాంత సెంటర్ ఉంది మాంటెవిడియోలో. ఎన్నోసార్లు నేను వెళ్ళాలనుకున్నాను, వెళ్ళలేకపోయాను. సో అక్కడ ప్రెసిడెంట్ ఆయన, పూరెస్ట్ ఆఫ్ ది పూరెస్ట్ ప్రెసిడెంట్ ఆయన. ఆయనకి నౌకర్ని పెట్టుకుందుకు కూడా డబ్బులు లేక తన పనులు తానే చేసుకుంటాడు, గవర్నమెంట్ సొమ్ము తీసుకోడు. హీఈస్ వెరీ పూర్ బట్ హీఈస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది కంట్రీ అండ్ పీపుల్ లవ్ హిమ్. అలా ఉంటారు, అది గుణాతీత స్థాయి అయితే అంటే అలా ఉంటుంది. మనకేమైపోయిందంటే అలవాట్లే, మనకు అలవాటు అంతా కూడా ఈ విఐపి కల్చరు, అన్నీ రాంగ్ సిస్టమ్స్, అలా అలా అయిపోయింది మనకి. వెరీ అన్ఫార్చునేట్ స్టేట్ ఆఫ్ అఫైర్స్, అలా అయిపోయింది. ఇప్పుడు సపోజ్ ఎవడైనా మినిస్టర్ ఎవడైనా వస్తున్నాడు అనుకోండి, పెద్ద 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 మాలలు, పుష్పాలు, 2 టన్నుల పువ్వులు ఆవేళ ఖర్చు పెడతారు. నడుస్తుంటే పువ్వులు వేస్తారు, పువ్వులు తొక్కకూడదు, పువ్వులను తొక్కకూడదు. అప్పుడప్పుడు సన్యాసులకు కూడా పువ్వులు వేస్తారు, తొక్కకూడదు పువ్వులని, సన్యాసులైనా కూడా తొక్కకూడదు. ముందు ఆయన తెలుసున్నాయనైతే ఏం చెప్పాలి, అరే పువ్వులు వేయడం మానేసేయండి అని చెప్పాలి. ఆల్రెడీ వేసిన పక్క నుంచి నడిచి వెళ్ళాలి, దాంతో వేయడం మానేస్తారు. ఎందుకంటే వీడు నడిస్తే కదా వాళ్ళు వేసేది. కానీ సపోజ్ ఆయన దర్జాగా పువ్వుల మీద నడుచుకుంటూ వెళ్ళాడు, ఇంకొంచెం పువ్వులు ఎక్కువ వేస్తారు. ఇదంతా కూడా దిస్ హైరార్కికల్ అప్రోచ్, ఇదంతా కూడా అదేదో వాళ్ళు కావాలని చేయించుకుంటున్నారు అని నేను అంటలేదు, బట్ ఇట్ సెండ్స్ ఎ రాంగ్ మెసేజ్, ఇట్ క్రియేట్స్ ఎ రాంగ్ వాల్యూ సిస్టమ్ ఇన్ ది సొసైటీ. మంచిది కాదు అది. గజమాల వేయడం, రూపాయి నోట్లు మాల కట్టి మెళ్ళో వేయడం, ఇవన్నీ కూడా వికృతులు, ఎబరేషన్స్. అవి ఒక సిక్ సోషల్ సైకే యొక్క వివిధ రూపములు. సిక్ మైండ్ ఇట్ ఈస్. తీసుకునేవాడు సిక్కే, వాడికి సత్కారం చేసేవాడు సిక్కే, అంత రాంగ్ అది. సపోజ్ మీరు అందరూ 10 రూపాయలు ఇచ్చి అందరూ కలిపి ఇలా గుచ్చి
ఎవడో బ్రహ్మచారి తీసుకొచ్చి నా మాల వేస్తే నేను ఎలా ఫోటో దిగారు అనుకోండి, ఏ సిగ్గుపడాల్సిన విషయం తప్ప దాంట్లో సంతోషించాల్సింది ఏమీ లేదు. అసలు ఈ రకమైన హైరార్కికల్ అప్రోచ్ ఈస్ వెరీ బ్యాడ్. మానాపమానయోస్తుల్య, అది గుణాతీతన యొక్క లక్షణాలు అలా ఉంటాయి. మానాపమానయోస్తుల్య మంచిది. తుల్యో మిత్రాదిపక్షయో, మిత్రపక్షము శత్రుపక్షము ఇద్దరి యందు సమదృష్టిని కలిగి ఉండుట. ఒకచోట శ్రీకృష్ణుడు ఏం చెప్పాడంటే సమశత్రౌచ మిత్రేచ అని చెప్పినాడు. దానికి వచ్చి ముందు భాష్యకారులు ఏమంటారో చూద్దాము. కించ అంటే ఇంకా గుణాతీత లక్షణాలే మనం కొనసాగిస్తూ ఉన్నాము. మాన అపమానయోస్తుల్య సమహ, తుల్య అంటే అర్థం సమహ, సముడు పదానికి పదం అర్థం. కొంచెం వివరణ ఇవ్వాలి. సమహ అంటే ఏమిటి? నిర్వికారహ, వికారము లేనివాడు. వికారం అంటే ఎలా ఉంటుంది? ఎవరైనా మీకు సన్మానం చేశారనుకో, పెద్ద మాల వేశారనుకోండి, వీళ్ళు బుద్ధిమంతులు. వచ్చినప్పుడు ఫ్లెక్సీలు ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు పెట్టి స్వాగతము స్వాగతం అంటే పెద్ద పెద్ద ఫోటోలు పెట్టారనుకోండి, వీళ్ళు మంచివాళ్ళు. అది వికారం. సపోజ్ మాల చిన్న మాల వేశారనుకోండి, పెద్ద ఫ్లెక్సీలో ఏం పెట్టలేదనుకోండి, పెద్ద స్వాగత తోరణాలు ఏం పెట్టలేదనుకోండి, ట్రాఫిక్ని ఆపేయలేదనుకోండి, తర్వాత పోలీస్ ఎస్కార్ట్ ఏర్పాటు చేయలేదనుకోండి, అప్పుడు వీళ్ళు సరిగ్గా మనం రిసీవ్ చేసుకోలేదు, వీళ్ళు సరైనటువంటి భక్తి వీళ్ళకి లేదు అని అనుకుంటే అది వికారం. ఓసారి నేను పోలీస్ ఆఫీసర్ దగ్గర కూర్చుని ఉన్నా, పోలీస్ ఆఫీసర్తో మాట్లాడుతున్నా, ఆయన నాకు తెలుసున్న ఆయన మాట్లాడుతున్నా. సరిగ్గా అదే సమయానికి ఒక లోపలికి తోసుకొచ్చాడు. ఏమిటండి విషయం ఏమిటి అంటే, మహాత్మాజీ వస్తున్నారు పోలీస్ ఎస్కార్ట్ కావాలి అని అడిగాడు. అప్లికేషన్ పట్టుకొచ్చాడు. అంటే ఆయన అన్నారు, మహాత్ములకి పోలీస్ ఎస్కార్ట్ ఎందుకండి? పోలీస్ ఎస్కార్ట్ సెక్యూరిటీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళకి ఏదైనా థ్రెట్ అంటే వాళ్ళ మీద ఈ టెర్రరిస్టులు కానీ లేకపోతే జనాల్లో కొంతమంది వ్యతిరేక భావం ఉన్నవాళ్ళు కానీ అటాక్ చేసే అవకాశం ఉన్నది అనే థ్రెట్ ఉన్న వాళ్ళకి ఇస్తాం సెక్యూరిటీ. మీరు అంటున్న మహాత్ముడికి థ్రెట్టే ఉంది, ఆయన ఎవడో థ్రెట్ ఏం చేస్తారు ఎవళ్ళోనూ, కాబట్టి ఆయనకు అక్కర్లేదు. ఏదైనా మినిస్టర్ గారు వస్తున్నారంటే ఆ మినిస్టర్ మీద కొంత థ్రెట్ పెర్సెప్షన్ ఉంటుంది, ఆయనకి కొంత థ్రెట్ ఉంటుంది, ఆ పార్టీ ఇష్టపడిన వాళ్ళు ఆయన్ని అటాక్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అదంతా కూడా పోలీస్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ఎప్పటికప్పుడు కలెక్ట్ చేసుకుని వాళ్ళు కేటగరైజ్ చేసి పెట్టుకుంటారు, ఎవళ్ళ మీద థ్రెట్ ఏ లెవెల్లో ఉంది అని పెట్టుకుంటారు. పెట్టుకుని ఆ థ్రెట్ లెవెల్ని బట్టి సెక్యూరిటీ లెవెల్ ఇస్తారు. థ్రెట్ లెవెల్ ఎక్కువగా ఉందనుకోండి సెక్యూరిటీ ఎక్కువగా ప్రొవైడ్ చేస్తారు, థ్రెట్ తక్కువ ఉంటే తక్కువ సెక్యూరిటీ ఇస్తారు. నో థ్రెట్ నో సెక్యూరిటీ. ఆయన చెప్పారు, మీ మహాత్ముడికి థ్రెట్ ఏమీ లేదండి, సెక్యూరిటీ అక్కర్లేదని చెప్పాడు. అంటే వాడేమంటాడు, థ్రెట్ లేకపోయినా మహాత్ముడు ఆయన వచ్చినప్పుడు పోలీస్ ఎస్కార్ట్ ఉంటే మాకందరికీ చాలా బాగుంటుందండి, మీకేం నష్టం, ఒక ఇద్దరు పోలీసులునూ పోలీస్ జీపు మీరు పెట్టండి, మేము ఆయన ఖర్చు మేము ఇచ్చుకుంటామని అడుగు అని బేరం. ఆయన ఒప్పుకోలేదు, వెళ్ళిపోయాడు. ఆయన తర్వాత చూద్దాలని వెళ్ళిపోండి, అప్లికేషన్ ఇవ్వండి వెళ్ళిపోండి అని చెప్పేసి చెప్పాడు, వెళ్ళిపోయాడు. తర్వాత ఆయన చెప్పారు నాతో, మేము అప్పుడప్పుడు ఇస్తూ ఉంటామండి పోలీస్ ఎస్కార్ట్, ఇలాంటి వాటికి కూడా మేము అబ్లైజ్ చేస్తూ ఉంటాం, మాకు తప్పనిసరి అవుతుంది. ఎమ్మెల్యే గారి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది, లేకపోతే ఎంపీ గారి దగ్గర నుంచి ఫోన్ వస్తుంది, ఆ రికమెండేషన్కి తల ఒగ్గి థ్రెట్ లేనప్పుడు కూడా కేవలం ఆ మహాత్ముడు వెళ్తుంటే శోభ కోసమని ఆ భక్తుల యొక్క కోరిక మేరకు ఓ పోలీస్ కారు ముందు ఓ పోలీస్ కారు వెనకాల మేము పంపిస్తూ ఉంటాము, దిస్ ఈజ్ హౌ పోలీస్ డిపార్ట్మెంట్ ఫంక్షన్స్ అని ఆయన చెప్పారు నాకు. ఆశ్చర్యం, సర్వసంగ పరిత్యాగులకి పోలీస్ ఎస్కార్ట్ ఎందుకు? ఇవన్నీ ఈ లక్షణాలన్నీ కూడా గీతకి విరుద్ధమైన లక్షణాలండి. సో ఎనీవే, సో నిర్వికారహ. సపోజ్ పోలీస్ ఎస్కార్ట్ పెట్టకపోతే, అరే వీళ్ళకి పోలీస్ ఎస్కార్ట్ పెట్టాలని కూడా జ్ఞానం లేకపోయింది అని ఆయన కంగారు పడ్డాడు, మనస్సులో వ్యతిరేక భావం కలిగిందనుకోండి,
దానికి వికారము అని పేరు. గుణాతీతులైన మహాత్ములకి ఇటువంటి వికారములేమీ ఉండవు. తుల్యో మిత్రారిపక్షయో, అది రెండవది. శత్రుపక్షము మిత్రపక్షము రెండింటి ఎడల సమానమే. ఇప్పుడు మీకు ఓ దృష్టాంతం, ఓ కథ చెప్తా చూడండి. అంబరీషుడు అనే కథ విన్నారు కదా మీరు. అంబరీషుడు అని మహారాజు ఉన్నాడు. మన దగ్గర పురాణాల్లో కథలు ఉంటాయి, కథలు వింటారు తప్ప ఆ సందేశం పట్టించుకోరు. అంబరీషుడు ఇలాంటి వాడు, దుర్వాస మహర్షి అలాంటి వాడు అని అంబరీషుడు సైకో ఎనాలసిస్ చేస్తారు, దుర్వాసుడు సైకో ఎనాలసిస్ చేస్తారు. అరే అంబరీష, దుర్వాస, దీస్ ఆర్ ఆల్ మిథలాజికల్ స్టోరీస్. అదేదో అవి హిస్టారిక్ ఏమీ కావు, అవి దే ఆర్ మిథలాజికల్ స్టోరీస్, పురాణ గాథలు. దాంట్లో మీరు సైకో ఎనాలసిస్ చేసేదే ఉంటుంది. ఇప్పుడేదో సుభాష్ చంద్రబోస్ సైకో ఎనాలసిస్ చేసేమో, గాంధీ గారు సైకో ఎనాలసిస్ చేసేమో అంటే సమ్ వాట్ మీనింగ్ఫుల్, ఎందుకంటే దే ఆర్ హిస్టారిక్ పీపుల్. వెరాజ్ అంబరీషుడును దూర్వాసుడు ఇవన్నీ కూడా మిథలాజికల్ ఫిగర్స్, అవి స్టోరీస్లో పార్ట్లు, అవి దే ఆర్ నాట్ హిస్టారిక్. అసలు బేసిక్ ఫండమెంటల్ డిఫరెన్స్ తెలుసుకుందా. ఇప్పుడు రామాయణం భారతం ఇతిహాసాలు, మిగతా పురాణాలు. సో దెర్ ఈజ్ అ డిఫరెన్స్ బిట్వీన్ ది టూ. సో ఎనీవే, ఇప్పుడు గ్రీక్ మిథాలజీ ఉంది. ఇప్పుడు దాంట్లో క్యూపిడ్ అని ఒక క్యారెక్టర్ ఉంటాడు, హెర్క్యులస్ అని ఒక క్యారెక్టర్ ఉంటాడు. హెర్క్యులస్ చాలా బలశాలి, పెద్ద పర్వతాన్ని. అరే హెర్క్యులస్ ఈజ్ ఎ మిథలాజికల్ క్యారెక్టర్. ఆ రోజుల్లో పర్వతాలు కూడా ఎత్తేసేవారు. ఫర్ ఎగ్జాంపుల్, హెర్క్యులస్ ఎత్తాడు. యూ షుడ్ నాట్ టాక్ లైక్ దాట్. హెర్క్యులస్ ఈజ్ ఎ మిథలాజికల్ క్యారెక్టర్. మొహమ్మద్ అలీ ఈజ్ ఎ హిస్టారిక్ క్యారెక్టర్. ఇంకా ఉన్నాడేమో ఆయన. కాబట్టి దెర్ ఈజ్ అ డిఫరెన్స్ బిట్వీన్ ది టూ. అదేమీ లేదంటారా, అన్ని అంతే, అంతా ఒకటేనా? అలా తీసుకోకూడదు. సో దట్ ఫండమెంటల్ డిఫరెన్స్ యూ హ్యావ్ టు నోట్. దెన్ ఇఫ్ దే ఆర్ మిథలాజికల్ క్యారెక్టర్స్, వై ఆర్ వీ లుకింగ్ ఎట్ దేర్ స్టోరీస్? అంటే ఒక సందేశం ఉంటుంది ఆ స్టోరీలో, అలా అర్థం చేసుకోవాలి. సో ఎనీవే, అంబరీషుడనే ఓ మహారాజు ఉంటాడు, ఆయన దుర్వాసుని. ఈ కథలు ఎలా ఉంటాయంటే అవి చాలా ఇంప్రోబబుల్గా ఉంటాయి, ప్రాబబుల్గా ఉండవు, ఇంప్రోబబుల్గా ఉంటాయి. కారణం ఏమిటంటే, హీఈస్ నాట్ టెల్లింగ్ యూ ఏ స్టోరీ దట్ హ్యాపెండ్, హీఈస్ పుటింగ్ ఏ స్టోరీ బిఫోర్ యూ విత్ ఏ మెసేజ్ టు గో విత్ ఇట్. అర్థమైందండి, ఇంప్రోబబుల్గా ఉంటాయి. సో ఈ అంబరీషుడు, మీరు అంబరీషుడు కథ వింటే ఆ కథను యథాతథంగా తీసుకుంటే ఏదైనా యూ స్టాప్ థింకింగ్ అని అనుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ దూర్వాసుడు వెనకాల కథ చిగురుని వస్తుంది. అంబరీషుడు సంవత్సర కాలం భోజనం చేయకుండా అలా దూర్వాసుడు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు సంవత్సర కాలం. హౌ డస్ ఇట్ సౌండ్ టు యూ? మీకు ఎలా అనిపించింది? నాకైతే వేలముఖం వేశాను నేను అది చూసి. అంటే కాబట్టి ఆ స్టోరీని లిటరల్గా తీసుకో, సంవత్సర కాలం భోజనం చేయకుండా వెయిట్ చేయడం ఏంటండి? ఏమైనా అర్థం ఉందా దానికి? ఇప్పుడు ఎవడో భోజనానికి వస్తారన్నాడు, మీరు 11 నుంచి వెయిట్ చేశారు. ఎంతవరకు వెయిట్ చేస్తారండి? 12, 1 గంట, 2, 3, 4. ఇంకా ఆ రోజుకి రాకపోతే సర్లే, ఇంక ఇప్పుడు ఆ 4 గంటలకు ఏం భోజనం చేస్తానులే. ఏకంగా సంధ్యా సమయం అయిన తర్వాత ఆ దేవుడికి ఏదో పూజ ఏదో చేసి రాత్రి పలహారం చేసి అలా చేస్తారు తప్ప, ఆయన ఏమో 3 నెలల తర్వాత వస్తే 3 నెలలు భోజనం చేయకుండా వెయిట్ చేస్తారా? ఏదైనా పిచ్చా ఉన్నాను. సో ఇంప్రాబబుల్గా ఉంటాయి స్టోరీలు. కాబట్టి ఇదంతా మీకు ఎందుకు చెప్పారంటే, ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఎ స్టోరీ, ఐఎమ్ టెల్లింగ్ దట్ దీస్ ఆర్ స్టోరీస్. యు ఫస్ట్ గెట్ దట్ పాయింట్. దీస్ ఆర్ స్టోరీస్. మరి ఇలా ఉన్నాయి స్టోరీస్ అంటే ఆ స్టోరీలో అలా జరిగిందని చెప్పడం కాదు అభిప్రాయం. దెర్ ఈజ్ ఆల్వేస్ ఎ మెసేజ్. ఓకే, చెరో. ఇప్పుడు ఆ స్టోరీ చూడండి. అంబరీషుడు ఆయన్ని భోజనానికి పిలుస్తాడు. భోజనానికి పిలిస్తే ఆయన ఆలస్యంగా వస్తే మంచినీళ్ళు తాగుతాడు ఈ లోపల. అదిగో మంచినీళ్ళు తాగేవా, నిన్ను నాశనం చేసేస్తా, జాగ్రత్త అని ఆయన జట ఒకటి పీకి ఇలా కొడతాడు. కొడితే దాని నుంచి ఓ పిశాచ్యం వచ్చింది. అలా వస్తాయండి, జట పీకి కొడితే వస్తాయా? తర్వాత ఒక పిశాచాన్ని రప్పించాలంటే జట పీకి కొట్టడం ఎందుకు? ఏ పిశాచమా రా అంటే రావచ్చు కదా. అంటే స్టోరీలు అలా ఉంటాయి.
మీరు స్టోరీ మీద ప్రశ్నలు అడగకూడదు. యూ షుడ్ నాట్ ఆస్క్ క్వశ్చన్స్. యూ షుడ్ నాట్ ట్రై టు ఇంటర్ప్రెట్ దెమ్. ఇట్ ఈస్ జస్ట్ ఎ స్టోరీ. సో ఇప్పుడు ఫాలో అవ్వండి స్టోరీ. జట చేసి కొడతాడు, నాకు సరిగ్గా గుర్తులేదు, అలా చేసాడేమో అనుకుంటున్నా. శివుడు కొట్టాడు, ఇక్కడ అంబరీషుడు దూర్వాసుడు అలా ఏం కొట్టలేదండి, అలా కొట్టినవాడు శివుడు అంటే సరే పవ నేను దిద్దుకుంటున్నాను. ఐ హో గో బ్యాక్. ఇవన్నీ స్టోరీ, దట్ ఈజ్ నాట్ మై పాయింట్. సో ఎనీవే, సో మొత్తానికి ఒక పిశాచుని పుట్టింది. ఆ పిశా ఏదో అంబరీషుడు నన్ను అవమానం ఏ అవమానం? మంచినీళ్ళు ఆయన దాహం వేసి మంచినీళ్ళు తగ్గితే ఈయనకు అవమానం ఏముంది? ఇంత విడ్డూరం ఎక్కడైనా ఉంటుందండి. మరి దూర్వాసుడు అంటే అలాగే ఉంటుంది, వాడిని నాశనం చేసేయి అని పిశాచాన్ని తోలాడు. తోలితే అంబరీషుడు ఇలా దండం పెట్టుకున్నాడు, ఆ పిశాచం మీద పడింది, ఆయన ఏమీ చేయలేకపోయింది. ఈ పిశాచాలు ఎలా ఉంటాయంటే మంచి ఆ పార్ట్ బాగుంది, అది మంచి పార్ట్. అవి ఎలా ఉన్నాయంటే మీరు ఎదరవాళ్ళని హాని చేయాలని పంపించిన పిశాచం ఎదరవాళ్ళని హాని చేయకుండా వెనక్కి వచ్చి మిమ్మల్నే హాని చేస్తుంది. దీన్ని బూమ్రాంగ్ అంటారు. బూమ్రాంగ్ అనేది విన్నారా ఎప్పుడైనా? అది ఇలా విసిరితే అలా వెళ్ళి గిరగిరగిరా తిరిగి మళ్ళీ వెనక్కి వస్తుంది, మళ్ళీ మీరే పట్టుకోవచ్చు. దాన్ని బూమ్రాంగ్ అంటారు. ఈ పిశాచం దూర్వాసుడి మీద బూమ్రాంగ్ అవుతుంది. చక్కటి సందేశం. కాబట్టి ఎదరవాడి మీద తిట్టకు, ఎందుకంటే ఆ తిట్లన్నీ మళ్ళీ వెనక్కి వచ్చి నీ మీద పడతాయి. ఎదరవాడి మీద రాయి విసరకు, మళ్ళీ ఆ రాయి వచ్చి నీ మీద పడుతుంది. ఎదరవాడి మీద దుమ్ము విసరకు. సపోజ్ దుమ్ము ఇలా విసిరారనుకోండి, ఎదురుగాలు వచ్చి ముఖమంతా కళ్ళంతా దుమ్మితో నిండాయనుకోండి, అలా అవుతుంది. ఎదరవాడి మీద పిశాచాన్ని తోలకు, ఎందుకంటే ఆ పిశాచం వచ్చి నిన్నే మింగేస్తుంది. చక్కటి సందేశం కదా. సరే, ఆ పిశాచం వచ్చింది, ఈ అంబరీ దూర్వాసుని మింగేయడానికి వస్తుంటే పారిపోతున్నాడు. ఈయన పారిపోతుంటే సో శివుడి దగ్గరికి వెళ్ళాడు. ఈ పిశాచం వెనక్కాల శివుడు అన్నాడు, నేను రక్షించలేనయ్యా నేను అన్నాడు. తర్వాత విష్ణువు దగ్గర, ముందు ఇంద్రుడు అన్నీ అయిపోయాయి, విష్ణు దగ్గరికి వెళ్ళాడు. నేను కూడా రక్షించలేను నిన్ను, నువ్వు ఎవరిని మీద పిశాచాన్ని ప్రయోగించావో ఆయనే నిన్ను రక్షించగలడు అని చెప్పాడు. బాగుంది కదా, ఎంత అందంగా ఉందో చూడండి స్టోరీ, వెరీ నైస్ స్టోరీ. సో మీరు ఎవరికో అపకారం చేసి వెంకటేశ్వర స్వామి నన్నేమో అపరాధ క్షమాపణ చేయమని వెంకటేశ్వర స్వామికి క్షమాపణ చెప్తే ఉపయోగం ఏంటి? అపరాధం చేసిన వాడికి క్షమాపణ చెప్పాలి తప్ప, లేకపోతే ఎవరికో అపకారం చేసి ఇంకో ఎవరి దగ్గరకో వెళ్ళి కన్ఫెషన్ పేరుతో క్షమాపణ చెప్తే అదే, ఎవరికి అపకారం చేసామో వాడి దగ్గర వెళ్ళి కన్ఫెషన్ చేయాలి. విష్ణువు దగ్గర చేస్తే ఎలాగా? విష్ణువు దేవుడే అగుగాక. అపకారం ఎవడికి చేశాడు? అంబరీషుడికి చేశాడు. పోయి వాళ్ళ ఆయన కాళ్ళ మీద పడు. అప్పుడు దూర్వాసుడు వచ్చి అంబరీషుడు కాళ్ళు పట్టుకున్నాడు. అంబరీషుడు, అయ్యయ్యో మీరు నా కాళ్ళు పట్టుకున్నారేమిటి, నేను కదా మీ కాళ్ళు పట్టుకోవాల్సింది అని ఆయన మర్యాద చేసి, ముందు ఆ పిశాచ్యం సంగతి చూడరా బాబు, నా కాళ్ళు నువ్వు తర్వాత పట్టుకున్నావు కానీ అది నన్ను మింగేయడానికి వస్తుంది అంటే, అప్పుడు అంబరీషుడు అంటాడు, నేను కనుక విష్ణు భక్తుడనైతే ఆ పిశాచము శాంతించుగాక అంటాడు. అది శాంతిస్తుంది. అప్పుడు దూర్వాసుని అంబరీషుడు రక్షిస్తాడు. ఎవరు రక్షించారు అంబరీషుణ్ణి, ఆ దూర్వాసుని? ఎవడైతే ఆయన మీద పిశాచాన్ని ప్రయోగించాడో వాడిని, ఆ దూర్వాసుని అంబరీషుడు రక్షించాడు. అంటే తనకి శత్రువుగా వ్యవహరించిన వాని ఎడల మిత్రభావాన్ని అంబరీషుడు చూపినాడు. కాబట్టి నువ్వేం చేయాలో తెలుసు, సందేశం ఏమిటో తెలుసినా, మీరు శత్రువు ఎడల మిత్రభావాన్ని కలిగి ఉండాలి. అంటే మనకి శత్రువులు మిత్రులు అనే రెండు వర్గాలు లేవు, అందరూ ఆత్మస్వరూపులే. ఆ కథ గురించి కొంచెం నేను సాగదీశానేమనుకోకండి. నా అభిప్రాయం ఏమిటంటే మీరు చాలా రేషనల్గా ఆలోచించాలని నా అభిప్రాయం. అంతేగాని ఏవో కథల వెంట పడి ఆ కథల్ని అస్తమానం వాటినే తడుముకుంటూ కూర్చోవటం సరైన పద్ధతి కాదని చెప్పడం నా అభిప్రాయం. ఎప్పటికీ ఆ కథలో ఉండే సందేశాన్ని పట్టుకునే ప్రయత్నం మీరు చెయ్యాలి.
అనే కథని ఏ విధంగా చూడాలి అనే దానికోసం కొంచెం నేను ఇటువంటి సాగదీశాను. ఇట్స్ ఆల్ రైట్. దేర్ఫోర్ రెండు శత్రుపక్షము మిత్రపక్షము అనేవేమీ లేవు. మహాభారతంలో చక్కటి వృత్తాంతం ఇది, హిస్టారిక్ అవ్వచ్చు. సో ఆ అర్జునుడు వీళ్ళు దుర్యోధనుడు అడవిలో ఉన్నటువంటి పాండవులను అవమానం చేయటం కోసం సైన్యాన్ని తీసుకుని వెళ్తాడు. అక్కడ ఈ పాండవుల ముందు తన ప్రజ్ఞంతా చూపిస్తుంటే ఎవడో గంధర్వుడితోటి, అంటే అక్కడ ట్రైబ్ పర్సన్ అనమాట, గంధర్వుడు అంటే అక్కడ ఉండే ట్రైబల్ పీపుల్ ఎవరో ఉంటారు వాళ్ళతోటే వాడికి పేచీ వస్తుంది దుర్యోధనుడికి. ఆ పేచీలో దుర్యోధనుడి సైన్యాన్ని వాళ్ళు తరిమి కొడతారు. దుర్యోధనుడిని కట్టేసి తీసుకెళ్ళిపోతుంటే ఆ విషయం ధర్మరాజు గారికి తెలుస్తుంది. తెలిసి వెంటనే అర్జునుడిని పిలిచి, వెళ్ళు ధనుర్బాణాలు తీసుకో, దుర్యోధనుడిని విడిపించి తీసుకుచక్కరా, అంటే మనకి శత్రువు కదా, అంటే శత్రువేమీ కాదు మనవాడే, వయం పంచాధికం శతం. ఆ దుర్యోధన మహారాజుని అలా ట్రీట్ చేయడానికి వీర్లేదు. హీఈస్ ద కింగ్, బ్రింగ్ హెమ్. అంటే అర్జునుడు వెళ్ళి ఆ గంధర్వుడికి ఒక గట్టి వార్నింగ్ ఒకటి ఇచ్చి దుర్యోధనుడిని విడిపించి తీసుకొస్తాడు. అప్పుడు కుటీరానికి తీసుకొస్తే అప్పుడు కుర్చీ వేసి కూర్చోబెట్టి ఆయనకు పలహారం వది పెట్టి, నాయన అంతా కులసానా, జాగ్రత్తగా వెళ్ళిరమ్మా అని ఇంటికి పంపిస్తాను. అలా ఉండాలి. కాబట్టి తుల్యో మిత్రాది పక్షయో భాష్యకారులు, యద్యపి ఉదాసీనా భవంతి కేచిత్ స్వాభిప్రాయేణ తథాపి పరాభిప్రాయేణ మిత్రారి పక్షయోరివ భవంతి ఇతి తుల్యో మిత్రారి పక్షయోః ఇత్యాహ. చాలా ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్లనేషన్. ఇప్పుడు మహాత్ములు ఉంటారు, వాళ్ళకి రెండు పక్షాలు ఉంటాయా, శత్రుపక్షము మిత్రపక్షము అని రెండు ఉంటాయా? ఉంటే వాళ్ళు గుణాతీతులు అవుతారా? మరి గుణాతీతుడు ఆయనకి శత్రుపక్షము మిత్రపక్షము అని రెండు ఉండనే ఉండవు. మరి అటువంటిప్పుడు శత్రుమిత్రపక్షముల ఎడల సమముగా ఉండువాడు అనే విశేషణం ఎలా పొసగుతుంది అని ప్రశ్న. అర్థమైందండి మీకు ప్రశ్న? అదే అంటున్నారు శంకరులు, మహాత్ములకు, మహాత్ములు ఉదాసీనులుగా ఉంటారు. అంటే ఎవరిని, వీరు శత్రువులు వీళ్ళు మిత్రులు అని ముద్ర వెయ్యరు. బీజేపీ వాళ్ళు మిత్రులు, కాంగ్రెస్ వాళ్ళు శత్రువులు, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళు మిత్రులు, బీజేపీ వాళ్ళు శత్రువులు అని అలా ఉండదు. అందరి ఎడల సమబుద్ధి సమదృష్టే ఉంటుంది. ఉదాసీనులుగా ఉంటారు, పట్టించుకోరు. వీడు మన పక్షము వాడు పరపక్షము అనే ఉండవు. మరి అప్పుడు ఏమైంది, మిత్ర అరి అని రెండు పక్షాలే లేవు. రెండు పక్షాలే లేనప్పుడు తుల్య హాని మీరు ఎలా చెప్పగలరు అంటే, వారి మహాత్ముల దృష్టిలో రెండు పక్షాలు లేకున్నా చుట్టూ ఉన్నవాళ్ళ దృష్టిలో వీళ్ళు ఆ మహాత్ముల ఎడల ఎలా ప్రవర్తిస్తున్నారు అనే దానిని బట్టి, ఇది మిత్రపక్షము ఇది శత్రుపక్షము అని ఇతరులు అనుకుంటారు. మీకు ఒక దృష్టాంతం చెప్తా. ఇప్పుడు రామ్దేవ్ బాబా గారు ఉన్నారు, ఆయన్ని ఇంతకుముందు గవర్నమెంట్ ఎలా ట్రీట్ చేసింది, శత్రుపక్షమా అన్నట్టు ట్రీట్ చేసింది. ఈ కొత్త గవర్నమెంట్ ఎలా ట్రీట్ చేసింది, మిత్రపక్షమా అన్నట్టు ట్రీట్ చేసింది. కానీ ఆయన దృష్టిలో వాళ్ళు శత్రువులు కాదు, వీళ్ళు మిత్రులు కాదు. కాబట్టి ఆయన దృష్టిలో శత్రువు మిత్ర రెండు లేవు, అందరూ మనవాళ్ళే. మరి ఈ రెండు ఎక్కడి నుంచి వచ్చాయి అంటే, చుట్టూ ఉన్న వాళ్ళ యొక్క దృష్టిలో వీళ్ళు ఆయనకు అనుకూలురు, వీళ్ళు ఆయనకి ప్రతికూలురు అని లోకంలో సమాజంలో అనుకుంటారు. ఆ విధంగా సమాజం యొక్క దృష్టిలో ఎవరైతే మిత్రపక్షమో ఎవరైతే శత్రుపక్షమో వారందరి ఎడల కూడా ఆయన సమానమైన దృష్టిని కలిగి ఉంటారు. అది ఆ పదానికి అర్థము. తెలిసిందండి మీకు దృష్టాంతం సరిపడిందా? ఆయనకు అందరూ సమానమే. ఫలానా వాళ్ళు గొప్ప, ఫలానా వాళ్ళు తక్కువ, ఫలానా వాళ్ళు నా వాళ్ళు, ఫలానా వాళ్ళు పై వాళ్ళు అని ఏమీ స్వపర ఏమీ ఉండవు. కాబట్టి ఆయన దృష్టిలో సమత్వం అనే మాటకు అర్థం ఏమిటంటే, జనుల దృష్టిలో ఎవళ్ళు మిత్ర ఎవళ్ళు శత్రువు అయి ఉంటారో అటువంటి రెండు పక్షముల ఎడల కూడా సమమైన దృష్టి కలిగి ఉంటారు.
మీకు ఒక మహాత్ముడి పేరు చెప్పి ఎందుకు చెప్పానంటే మీకు టక్కుమని మనస్సుకి దృష్టాంతం రావటం కోసం అలా చెప్పాను. మంచిది. సో ఆ వాక్యం ఇంకోసారి చూడొచ్చు. యద్యపి కేచిత్ స్వాభిప్రాయేణ ఉదాసీన భవంతి. కొందరు మహాత్ములు ఎలా ఉంటారంటే వారి అభిప్రాయంలో మిత్రులు శత్రువులు అనేవాళ్ళు ఎవళ్ళు లేరు, వారు ఉదాసీనులుగానే ఉంటారు. తథాపి అయినప్పటికీ పరాభిప్రాయేణ మిత్రారిపక్షయో ఇవ భవంతి. జనం యొక్క దృష్టిలో వీరు మిత్రపక్షమా అన్నట్టు, వారు శత్రుపక్షమా అన్నట్టు ఉంటుంది. ఇవ అటువంటి రెండు పక్షముల ఎడల ఈ మహాత్ములు సమమైన దృష్టిని కలిగి ఉంటారు అనే అభిప్రాయం. ఓకే, మంచిది. తర్వాత ఇక సర్వారంభ పరిత్యాగి. ఈ పదం కొంచెం ఇబ్బందికరమైన పదం. భగవద్గీత ఒక ఎక్స్ప్రెషన్, ఇది భక్త లక్షణాల్లో కూడా ఉంది. సర్వారంభ పరిత్యాగి యో మద్భక్త సమే ప్రియ, భక్త లక్షణాల్లో వచ్చింది, ఇక్కడ కూడా వచ్చింది. చూడండి, మీరు గమనించండి, మీరు ఏదైనా పూజ చేయాలనుకున్నారు, లేకపోతే నదీ స్నానం, దానం, ధర్మం, ఏదైనా వ్రతం, మీరు ఏదైనా చేయాలనుకుంటే మీరు అది ఒక కోరిక తీరటం కోసం చేయాలనుకున్న పక్షంలో మీరు ఏం చేస్తారంటే స్టాప్ ఇట్, డోంట్ డూ ఇట్. అలా ఎన్ని అనుకుంటే అన్నిటినీ కూడా స్టాప్. ఎప్పుడు అనుకుంటే అప్పుడు స్టాప్ ఇట్. అర్థమైందండి. ఆరంభ అంటే ఆరభ్యతే ఇది ఆరంభ కర్మ. ఎటువంటి కర్మ? మీరు స్వార్థమును తీర్చుకోవటం కోసం ఏదైనా కర్మ మొదలు పెడితే డ్రాప్ ఇట్. డ్రాప్ ఇట్ అంటే డోంట్ డూ ఇట్. సర్వారంభ పరిత్యాగి, అదొక అర్థం. అంటే ఏ కర్మ చేసినా నిష్కామంగానే చేయండి అంతే. మీరు సకామంగా ఏ కర్మను చెయ్యనే వద్దు. ఇప్పుడు భగవద్గీత పాఠం చెప్పడం ఉంది, దీన్ని ఏదైనా ఒక ఫలాన్ని అపేక్షించి చేస్తున్నట్లయితే డోంట్ డూ ఇట్, డ్రాప్ ఇట్. ఏదో కీర్తినో ప్రతిష్టనో దేన్నో ఒకదాన్ని అపేక్షించి చేస్తుంటే డ్రాప్ ఇట్. లేదండి, ఏమీ అపేక్షించట్లేదు, ప్రేమతోటి చేస్తున్నాం, డూ ఇట్. కర్తృత్వం లేకుండా జరుగుతోంది, లెట్ ఇట్ గో ఆన్, దాన్ని నువ్వు ఆపేయక్కర్లేదు. ఇది సర్వారంభ పరిత్యాగి. అక్కడ భాష్యకారులు ఏం చెప్తారో చెప్తారో చూద్దాము. సో తర్వాత ఇంకో అర్థం ఏంటంటే పెద్ద పెద్ద ప్రాజెక్టులని డోంట్ అండర్టేక్. అది ఇట్స్ ఎ గుడ్ అడ్వైస్. ఇప్పుడు మీరు రిటైర్ అయ్యారనుకోండి, రిటైర్మెంట్ అనేది భగవంతుడు పెట్టాడు, ప్రభుత్వం వాళ్ళు పెట్టారు. ఈ దేశంలో 60 రాగానే రిటైర్ చేసేస్తారు, 60 కాకపోతే పోనీ 58. ఎందుకంటే బోల్డంతమంది యంగ్ పీపుల్ ఉద్యోగాలు లేకుండా పడున్నారు. ఈ ఓల్డేజ్ని కొంచెం ఇంటికి పంపిస్తే ఖాళీ అయితే కొంత మూమెంట్ ఉంటుంది అని 58 కాకపోతే 60. వెస్ట్రన్ సొసైటీస్లో దేర్ ఇస్ నో రిటైర్మెంట్. అంటే రిటైర్మెంట్ అంటూ ఏముండదు, 65 వచ్చాక అడుగుతారు మీరు రిటైర్ అవుదాం. అదేనా గవర్నమెంట్ అయితేను, ప్రైవేట్లో అడగను కూడా అడగరు. వీడు నేనే రిటైర్ అవుదాం అనుకుంటున్నానండి అన్నాడు అనుకోండి, ఏదైనా ఆఫీస్లో ప్రైవేట్ కంపెనీలో, అంటే ఏముందండి మీరు యాక్టివ్గా ఉన్నారు కదా, ఉత్సాహంగా ఉన్నారు, కొనసాగించండి అని అంటారు. వాళ్ళకి కావాలనుకుంటే వయస్సును బట్టి తోసేయ్యారు. అక్కడ పద్ధతి అది. మన దగ్గర జనాభా అధికంగా ఉండడం అనే కారణమైతేనేమి, లేకపోతే బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస అని ఏదో ఒక కల్చరల్గా 4 స్టేటస్లు పెట్టడము ఆ కారణంగానైతేనేమి రిటైర్మెంట్ అనేది ఒకటి ఉన్నది. గవర్నమెంట్లో ఒకప్పుడు ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగమే, ఇప్పుడు కొంత ప్రైవేట్ కూడా వచ్చింది. సో ఈ రకంగా రిటైర్మెంట్ అనేది ఉన్నది. సో నౌ యు ఆర్ రిటైర్డ్. రిటైర్ అయిన తర్వాత పెద్ద పెద్ద ప్రాజెక్టులు టేకప్ చేయకూడదు. మీరు చక్కగా ధ్యానం చేసుకోవటం, తర్వాత భగవద్గీతను అధ్యయనం చేయటం, మననము, పుస్తక పఠనము ఇత్యాదులు చేసుకోవటం, అలా మొదలు పెట్టాలి తప్ప పెద్ద ప్రాజెక్టులు. మానస సరోవర్లో
రామాయణం పారాయణ చేస్తాను అని మొదలుపెట్టారనుకోండి, అసలు వీడికి మానసరోవర్ వెళ్ళడానికి ముందు హెల్త్ పర్మిట్ చేయదు. గవర్నమెంట్ వాళ్ళ సర్టిఫికెట్ అవసరం అయ్యేది ఒకప్పుడు. గవర్నమెంట్ వాళ్ళ సర్టిఫికెట్ ఇవ్వరు, డాక్టర్ సర్టిఫికెట్ ఇవ్వడు, డాక్టర్ స్ట్రిక్ట్గా పరిశీలిస్తే ఇవ్వడు. ఎందుకంటే అక్కడ ఆక్సిజన్ ఉండదు, ఈయన గుండె కండిషన్కి హీ షుడ్ నాట్ గో దేర్, కాబట్టి సర్టిఫికెట్ ఇవ్వరు. వీడు ఏదో లంచం ఏదో పెట్టి సర్టిఫికెట్ తీసుకొచ్చి అక్కడికి తయారవుతాడు, అక్కడ ఆయాసపడిపోతే ఏదో మొదలు పెడతాడు, అది సగం అయ్యేప్పటికి ఇంక చదవలేకపోతాడు, చదవకపోతే పాపం వస్తుందేమో అని భయం, సంకల్పం చేసి చేయలేకపోయాను ఇంకో భయం, ఈ లోపల అనారోగ్యం చేస్తే హాస్పిటలు ఏవి, ఇదంతా వాట్ ఈజ్ ఆల్ దిస్. అలాంటివి పెట్టుకోద్దు. ఇంటి దగ్గర రామాయణం ఇంటి దగ్గర చదువుకో. 3 రోజుల్లో రామాయణం పూర్తి చేస్తా చేయలేవు, 30 రోజుల్లో రామాయణం ఎప్పుడు పూర్తయినప్పుడు అప్పుడు పూర్తి అవుతుంది. డూ లైక్ దాట్. నిన్న పాఠంలో చెప్పానా, ఒక ఆయనకి 85 ఏళ్ళు, షిరిడి పట్టుకుపోయారు ఆయన్ని, కొడుకులు కోడళ్ళు మనవాళ్ళు అందరూ కలిసి ఆయన షిరిడి మోసుకెళ్ళారు. ఆ షిరిడి నుంచి హాస్పిటల్కి, హాస్పిటల్ నుంచి స్వర్గానికి వెళ్ళాడు ఆయన. వెళ్ళకూడదు కదా, 85 ఏళ్ళు ఆయనకి షిరిడి ఎందుకండి? అక్కడ షిరిడిలో తోసేస్తారు ఆయనకి, అదే ఆయన్ని ఎవరో తోసేస్తే పడిపోయారు, పడిపోతే హాస్పిటల్లో గుండె ఆదుర్ద దర్శనం ఉందో ఆదుర్ద తోపులాట, అయ్యో తోసేశారు, మన వాళ్ళు అక్కడ ఉన్నారు నేను ఇక్కడ ఉండిపోయాను వీళ్ళు నన్ను తోసేశారు అని ఆదుర్ద. దాంతో ఆయనకి హార్ట్కి ఏదో ప్రాబ్లం వచ్చి పడిపోయారు, పడిపోతే హాస్పిటల్లో, హాస్పిటల్ నుంచి ఈ ఆ ఊరు నుంచి ఈ ఊరు, ఇక్కడి నుంచి స్వర్గం. ఎందుకు అనవసరం కదా. శ్రీకృష్ణుడు ఏం చెప్తున్నాడో వినండి. ఆయన ఏమంటున్నాడు, ఇటువంటి పెద్ద పెద్దవి పెట్టుకోవద్దు, సర్వారంభ పరిత్యాగి. ఇది చెప్పడం కష్టం ఈ వాక్యం. అంటే జాగ్రత్తగా సోషల్ కాంటెక్స్ట్ని అర్థం చేసుకుని చెప్పాలి. ఇప్పుడు మీరు ఏదైనా భేదవాడు వచ్చాడనుకోండి, వాడికి ఏదైనా 10 రూపాయలు దానం చేయాలనిపించింది అనుకోండి, శ్రీకృష్ణుడు ఏమని చెప్పాడు, ఏది చేయదన్నాడు కదా మానేసేయడం, అలాగే రాదు. ఓకే, సర్వారంభ పరిత్యాగి. మంచి పనులు ఏ పని చేయొద్దన్నాడు, కాబట్టి ఇంక వేల్టించి నేను పాఠం చెప్పను, మీరు కూడా పాఠం చదవకండి అనే, అదే అర్థం, అలా కాదు. కాబట్టి 2 రకముల కర్మలను మీరు చేయొద్దు. అసలు దాని రహస్యం ఏమిటో చెప్పమంటారా? చూడయా, నీ స్వరూపము కర్మ కాదు జ్ఞానము, అది తెలుసుకోముందు. నువ్వు తెలుసుకోవాల్సింది ఎంత ఉంది, ఇంత ఉండడం అంటే అర్థం ఏంటి, అహం బ్రహ్మాస్మి అని తెలుసుకోవాలి. అంత తెలుసుకోవాల్సింది ఉంది. అది మానేసి ఇది చేస్తాను అది చేస్తాను అని అంత తెలివి తక్కువ పని అదే. సో అలాంటివి అనవసరం. ఇప్పుడు ఆయన రామస్తూపం కట్టాడు, 72 అడుగులు 72 అడుగులు, మనం 75 అడుగులు కడదాం, అలా మొదలు పెట్టకూడదు. ఏముంది, ఇంకో 4 ఇటుకలు సిమెంట్ కొంచెం గట్టిగా ఉంటే కట్టచ్చు, అనవసరం. అలాగా ఈ పోటీతత్వము, వాడు ఇంత చేస్తే నేను, వాడు 1 లక్ష పూజ చేస్తే నేను 1 కోటి పూజ చేస్తాను అని పోటీతత్వము, పెద్ద పెద్ద ప్రాజెక్టులు అండర్టేక్ చేస్తూ ఉండడము, పేరు ప్రతిష్టల కోసం పెద్ద పెద్ద కార్యక్రమాలను అండర్టేక్ చేయటం, కామనలతో కర్మలను చేస్తూ ఉండటము, ఇటువంటి ధోరణులను మీరు విడిచిపెట్టండి. మీ స్వరూపము కర్మ కాదు. అవసరమైన కర్మలు, ఆవశ్యకమైన కర్మలు, వాటికి నిత్యకర్మలు అని పేరు, అవి నడుస్తూ ఉంటాయి. అవి కూడా మీరు చెయ్యరు, అవి మీ ద్వారా నిర్వహింపబడతాయే తప్ప మీరు కర్త కానే కాదు. ఈ టాపిక్ మనం చూసి ఉన్నాము. కాబట్టి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ని అండర్టేక్ చేస్తూ ఉండడము, కాంపిటీషను, పోటీతత్వం, స్పర్ధ, తర్వాత ఈగో ఛాలెంజెస్, అన్నీ ఈగోయిక్ యాక్షన్స్. ఛాలెంజ్ ఏమిటి? ఛాలెంజ్, నేను 1 కోటి పూజ చేస్తాను. ఏమంటే 1 లక్ష చేసుకోవచ్చు కదా, అంటే 1 లక్ష అందరూ చేశారండి, 1 లక్షలో ఏముంది గొప్ప, 1 కోటి చేస్తే దట్ ఈస్ కాల్డ్ ఛాలెంజ్ కదా. ఛాలెంజ్ ఎవరికి ఉంటుంది? ఛాలెంజ్ ఆత్మకి ఛాలెంజ్ ఉండదు, దేహానికి ఛాలెంజ్ ఉండదు. మరి ఎవరికి ఉంటుంది ఛాలెంజ్? అహంకారానికి ఉంటుంది, ఈగోకి ఉంటుంది. నేను ఎవరెస్ట్ ఎక్కేస్తాను, ఆ రకమైన ఛాలెంజ్ పెట్టుకుని ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఎవరెస్ట్లో. అలా అక్కర్లేదు.
ముఖ్యంగా అధ్యాత్మ రంగంలో ఇటువంటి పోటీతత్వము, వాణ్ణి మించి నేను, నన్ను మించి వాడు అనేటువంటి ధోరణి, పెద్ద పెద్ద కార్యక్రమాలు చేసేసి మనం సమాజాన్ని అంతని కూడా మన వైపు తిప్పేసుకోవాలనేటువంటి స్పర్ధ, కాంపిటేటివ్ దృష్టి, ఇవన్నీ కూడా చాలా చాలా తప్పు, మహాత్ములకు తగదు. భాష్యకారులు ఏమంటారో చూద్దాము. సర్వారంభ పరిత్యాగి దృష్టాదృష్టార్థాని కర్మాణి ఆరభ్యంతే ఇతే ఆరంభా. ఆరంభములు అనగానేమి? కర్మలు. ఎటువంటి కర్మలు? ఇహలోకంలో ప్రయోజనాన్ని, ఇహలోకంలో ఫలాన్ని అపేక్షించి చేసే కర్మలు, పరలోకంలో ఫలాన్ని అపేక్షించి చేసే కర్మలు. లైక్ నేను 10 అంతస్తులు కట్టేసి అద్దెకిచ్చేస్తాను, వద్దు. 2 అంతస్తుల భవనం, 10 గదిలు ఉన్న భవనం కట్టుకుని దాంట్లో మకాన్ చేస్తాను, వద్దు. లౌకికమైందా? నేను 1 కోటి రామనామం స్తూపం కట్టేస్తాను, వద్దు. దానివల్ల నా పేరు కీర్తి ప్రతిష్టలు వచ్చేస్తాయి, గొప్ప రామభక్తుడిగా నేను లోకంలో మిగిలిపోతాను, వద్దు. 312 అడుగుల శంకరాచార్య విగ్రహాన్ని నిర్మిస్తాను పద్మారావు నగర్లో, వద్దు. శంకరాచార్య విగ్రహం ఎందుకు? భాష్యమైన చదువుకోవాలి, కానీ విగ్రహం ఎందుకు అనవసరం? 312 అడుగులు అక్కర్లేదు, 3 అడుగులు అక్కర్లేదు, విగ్రహం అనవసరం, వద్దు. అగ్నిష్టోమం చేస్తే స్వర్గం వస్తుంది, పౌండరీకం చేస్తే మహర్లోకం వస్తుంది, కాబట్టి నేను పౌండరీకం చేస్తాను, వద్దు. 4 దిక్కులలో 4 అగ్నిష్టోమాలు ఒకేసారి చేసేస్తాను, వద్దు. ఇది పరలోకాన్ని అపేక్షించి చేసే కర్మలు, అదృష్టార్థాన్ని. ఈ రకంగా ఆ అహంకారము అదేం చేస్తుందంటే, ఈ లోకంలో ఇది కావా, ఇది ఇది పట్టుకోవాలి, అది పట్టుకోవాలి అని కర్మల్ని సృష్టిస్తూ ఉంటుంది. పరలోకంలో ఇంత భోగాలు ఉండాలి, అంత ఎక్కువ స్టేటస్ ఉండాలి అని కర్మలను సృష్టిస్తూ ఉంటుంది అహంకారం. ఉంటాయి కర్మలు, వాటిని కొన్ని లౌకికమైన కర్మలు మన చుట్టూ ఉంటూనే ఉంటాయి, కామ్య కర్మలు వైదిక శాస్త్రాల్లో వేదాల్లో ఉంటాయి, వాటిని పట్టుకుని అవి చేసేస్తాను అని ఛాలెంజ్. అలాంటి ఛాలెంజెస్ పెట్టుకుని అది దాని వెంట పడుతూ ఉండడము, దానివల్ల ఏమవుతుంది? ఛాలెంజ్ ఫెయిల్ అయిందనుకోండి ఫ్రస్ట్రేట్ అయిపోతారు, సక్సెస్ అయిందనుకోండి అహంకారము బాగా పెరిగిపోతుంది. నాకు బాగా గుర్తు, పూజ్య స్వామీజీ దగ్గరికి ఒక ఆయన వచ్చారు. వచ్చి నేను 212 అడుగుల గోపురం కడతాను అని ప్రపోజ్ చేశారు. అంటే స్వామీజీ చెప్పారు, చూడండి మన అమెరికాలో, అమెరికాలో మీరు చిన్న దేవాలయం కట్టుకుని మీ హిందువులందరూ కలిసి అక్కడ కలిసి అందరూ సమష్టిగా కలిసి ఉండి చక్కగా భగవద్గీత అవి చదువుకోండి, దేవుణ్ణి పూజ చేసుకోండి, మీరు 212 అడుగులు కట్టి మొత్తం ప్రభుత్వం వాళ్ళ చుట్టుపక్కల ఉండేటువంటి సమాజం యొక్క దృష్టిని ఆకర్షించి వాళ్ళందరూనేమో ఏదో వీళ్ళందరూ వచ్చేసి మన ల్యాండ్ అంతా ఆక్రమించేసి ఏదోదో చేసేస్తున్నారు అనేటువంటి ఒక హాస్టిలిటీని క్రియేట్ చేయటం సరికాదు. బీ క్వయట్, చేసి పదేదో మంచిగా చేసుకోండి, ఓ రూమ్ కట్టండి, అక్కడ ఓ సాధువును పెట్టుకోండి, 10 మంది ఆయన దగ్గర భగవద్గీత చదువుకోండి, ఆయనకి ఏదైనా భిక్షాదీస్తూ అలాంటి సర్వీస్ చేయండి, ఇంతేగాని ఇంత పెద్ద గోపురం కట్టి ఏం చేస్తారు, వద్దు అని సలహా చెప్పారు. సరే వాళ్ళు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత నాతోట ఏమన్నారంటే, వాళ్ళు కడదామనుకుంటున్నది గోపురం కాదు, ఆ ఫలానా ఆయన యొక్క ఈగోని నా కడద 212 అడుగుల ఎత్తు అహంకారాన్ని కట్టబోతున్నారే తప్ప గోపురము కాదు అని చెప్పారు. అర్థమైందండి? కాబట్టి 212 అడుగుల ఎత్తు ఏమిటది? అహంకారం, గోపురం కాదు, ఈగో. యు ఆర్ బిల్డింగ్ ది ఈగో, నాట్ ది గోపురం అని చెప్పారు. వెరీ ట్రూ, దట్ ఈస్ వెరీ ట్రూ. కాబట్టి ఇటువంటి పెద్ద పెద్ద కర్మల్ని ఇహలోకంలో పరలోకంలో భోగాలను కోరికలను తీర్చుకోవటం కోసం పెద్ద పెద్ద కర్మలని ప్లాన్ చేసి అండర్టేక్ చేయటం అది మనకి తగదు. ఇప్పుడు మోడీ గారు
పెద్ద ప్రాజెక్ట్ ఒకటి టేకప్ చేసి నేను దాన్ని ఇంప్లిమెంట్ చేస్తాను అన్నారనుకోండి, ఆయన ఎవరి కోసం చేస్తున్నారు? అది తన కోసం చేసుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు చేయాలి, ప్రభుత్వాలను అవి చేయాలి, మనం వ్యక్తులు మాత్రం ఇలాంటివి పెట్టుకోకూడదు. వాళ్ళు మేము పొడువాటి బ్రిడ్జి గోదావరికి అడ్డంగా పెద్ద బ్రిడ్జి ఎందుకంటే మేము కట్టము అని అలా అనకూడదు. వాళ్ళు కట్టాలి. పెద్ద బ్రిడ్జీలు కట్టడం మాకు వద్దండి, సర్వారంభ పెద్ద పెద్ద వద్దు, చిన్న బ్రిడ్జీలే కట్టుకో, అలా ఉండకూడదు. వాళ్ళు కట్టాలి, ఎందుకంటే అది ప్రజా సంక్షేమం కోసం. మనం మన కోరిక తీరడానికి, మన అహంకారం పెరగడానికి, కీర్తి ప్రతిష్టలు పెంచుకోవడానికి, పరలోకంలో పెద్ద పెద్ద లోకాలని భోగాలని పొందడానికి దృష్ట అదృష్ట అర్థ అర్థాన్ని అటువంటి కర్మలు మీరు పెద్ద పెద్దవి చేయవద్దు. ఏదైనా ఒక చిన్న కోరిక ఉందనుకోండి, సరే చేసుకోండి, ఒక చిన్న కామ్యకర్మ మీకు తప్పనిసరి అయితే చేసుకోండి, తప్ప పెద్ద పెద్ద కామ్యకర్మల్ని టేకప్ చేయొద్దు. సర్వాన్ ఆరంభాన్ పరిత్యక్తుం శీలం అస్యా ఇతి సర్వారంభ పరిత్యాగీ. అది పరిత్యాగి అని ప్రథమా ఏకవచనం శబ్దము, అది ప్రాతిపదిక పరిత్యాగిన్ అని ఉంటుంది. పరిత్యాగిన్ అని ఉన్నప్పుడు త్యాగ మీద ఇన్ అనే ప్రత్యయం వచ్చింది, దాన్ని ఇని అంటారు. ఇని ప్రత్యయం, అయి ఇద్వర్ణం, ఇన్ని మిగులుతుంది. ఆ ప్రత్యయం శీలార్థంలో వస్తుంది, శీలము అనే అర్థంలో వస్తుంది. అంటే ఆ హ్యాబిట్, ఆ లక్షణం, పెద్ద పెద్ద వాటిని చేస్తూ ఉండే లక్షణం అది మంచిది కాదు. స్వార్థాన్ని ఉద్దేశించి పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ని అండర్టేక్ చేయడం అనే లక్షణం ఏదైతే ఉందో అది నీలో ఉన్నట్లయితే నువ్వు దాన్ని పక్కన పెట్టుకో, అది మంచి లక్షణము కాదు అని అర్థం. ఓకే, అయితే మేము ఏం కర్మలు చేయాలి? ఈ మాట చెప్పేసి ముగిస్తాను. మనం ఏం కర్మలు చేయాలి? ఇంకా దేహధారణ మాత్ర నిమిత్త వ్యతిరేకేణ సర్వకర్మ పరిత్యాగి ఇత్యర్థః. చూడండి, ఇల్లు, వాకిలి, భార్య, పిల్లలు, వాళ్ళని కాపాడుకోవడం కాబట్టి ఒక ఆనెస్ట్ ప్రొఫెషన్, ఆనెస్ట్ ప్రొఫెషన్, లంచాలు అవి పుచ్చుకోవడం కాదు, మళ్ళా ఆనెస్ట్ ప్రొఫెషన్, మంచి జీవిక కోసం ఏదో ఉద్యోగం చేసుకోండి, ఉండడానికి ఓ ఇల్లు కట్టుకోవాలి, కట్టుకోండి, ఏదో ఇంట్లో నలుగురికి పిల్లలకి కూతుళ్ళకి కొడుకులకి ఏదో కొంత సౌకర్యం చేయాలి, చేసుకోండి. ఇంట్లో వాళ్ళు ఏమైనా చిన్న చిన్న కోరికలు ఏమైనా ఉంటే తీర్చుకోండి, తప్పేం కాదు. బీ ప్రాక్టికల్. మీరు మటుకు ఈ దేహము యొక్క ధారణ, ఈ కుటుంబ పరిరక్షణ, దానికి ఆవశ్యకమైనటువంటి క్రియలు వాటినే చేసుకుని ఆ ఎనర్జీనంతని కన్జర్వ్ చేసుకుని మీరు శాస్త్రాన్ని అధ్యయనం చేసి ఆత్మస్వరూపాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి తప్ప, నేను ఓ మాల్ కడతాను లేకపోతే 10 అంతస్తుల బిల్డింగ్ కడతాను అని ఇలా మొదలుపెట్టి మీ శక్తి అంతా దాంట్లో పెట్టి, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ప్రతి నగరంలోనూ ఆశ్రమం పెడతాను, గవర్నమెంట్ ల్యాండ్ నాకు ఇవ్వాలి అని దానికి ఆ గవర్నమెంట్ ల్యాండ్ వెంట పడ్డాం. గవర్నమెంట్లో వాళ్ళు ఏమని చెప్తారో తెలిసినా, ముందు మీరు కట్టేయిన తర్వాత రెగ్యులరైజ్ చేద్దామని వాళ్ళు చెప్తారు. అంత తోడు దొంగలు అంటారు చూడండి. ఇలాంటి వేషాలు వేయకూడదు, అవసరమైన మేరకు చేసుకోవాలి. అంతకు మించి అనావశ్యకమైనటువంటి పెద్ద పెద్ద కర్మలని అహంకారం కోసం చేయటం, కోరికలు తీరడం కోసం చేయటం తప్పు, మానేసేయాలి. ఆ విధంగా ఎవడు మానేస్తాడో వాడికి పేరేమిటి? గుణాతీతస్స ఉచ్యతే. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి.